అబద్ధాన్ని అన్యాయాన్ని గెలిపించడానికి నల్లగొట్ల అవసరమేమో నిజాన్ని న్యాయాన్ని నిలబెట్టడానికి ఎవరి అవసరం లేదు ఈ న్యాయవాదులందరికంటే గొప్ప న్యాయవాది ఆ సత్య స్వరూపుడి మీద నాకు విశ్వాసం ఎక్కువ ఆయన నాకు అన్యాయం చేయడన్న నమ్మకం ఎక్కువ ఆయన నాకు అన్యాయం చేయడన్న అక్షర అబద్ధం లేకుండా జరిగింది జరిగినట్టుగా చెప్తాను యువర్ ఆనర్ అప్పుడు నా వయస్సు 7 ఏళ్ళు ఈసారి నువ్వు కాన్పుకి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఈ గతుకుల రోడ్డు మీద కారులో 4 సార్లు అటు ఇటు తిప్పితే ఈజీ డెలివరీ అయిపోతుంది ప్రెస్ పనల్ తో నేను కోర్టు గొడవలతో మీరు సతమతం అవుతున్నావని ఏదో సరదాగా పిక్నిక్ వెళ్దామంటూ ఈ గెస్ట్ హౌస్ తీసుకొచ్చి నమస్కారం అమ్మా నువ్వు చెప్పేదంతా నిజమేనంటావా నిజమేరా ఆవిడ ఒంటి మీద నగలు పెట్టులో ఉన్న డబ్బు కనీసం 1 లక్ష తక్కువ ఉండదు అవి గాని కొట్టేశామా జీవితంలో తిరిగి ఉండదు మరి అన్నంలో విషం కలిపి పెట్టావా కలిపారా ఈ పాటికి తింటూనే ఉంటారు కూడా వీడికి మాటలు రావేమో గాయత్రి మగవాళ్ళ ఉన్నాడు అవునండి పాప ఆకులు వేస్తున్నట్టుంది పిచ్చి వెదవ అడగలేకపోయాడు ఉండు ఎంత పొగరా నీకు మీరేమీ ఆదుర్త పడకండి ఈ సేఫ్ మొత్తం విషయాన్ని న్యూట్రలైజ్ చేశాను అతని ప్రాణానికి ఏ ప్రమాదం లేదు థాంక్యూ డాక్టర్ బై ది బై ఆ కుర్రాడికి ఆపరేషన్ చేస్తే మాట వచ్చే అవకాశం కూడా ఉంది డాక్టర్ గారు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఆ పిల్లాడికి మాట వచ్చేలా చేయండి మా కుటుంబాన్ని కాపాడిన పసివాడు మాటలు రాకుండా ఈ మాయలోకంలో బ్రతకలేడు అక్షర జ్ఞాన లేని కాళిదాసికి కమ్మని కవిత్వం చెప్పేలా ఆశీర్వదించిన దేవతవి నువ్వు వాడికి మాటొచ్చేలా దీవించమ్మా చూడు బాబు నేను చెప్పినట్టు చెప్పు మెల్లగా తాత ఏమండి విన్నారా వీడు నన్ను అమ్మా అని పిలుస్తున్నాడండి ఏమండి తల్లి తండ్రి లేని పసివాడు వీడిని మనమే పెంచుకుందామండి అలాగే గాయత్రి సతీష్ గిరిజ ఇతన్ని మీరు ఒరే అని పిలవకూడదు మరేమని పిలవాలి సరైన ప్రశ్నే వేశావు గాయత్రి చూడు పిల్లలందరూ వీడిని ఒరే ఒరే అని పిలుస్తున్నారు జీవితాంతం వీడి పేరు ఒరేగా స్థిరపడిపోకూడదు వీడికి ఒక పేరు పెట్టాలి గాయత్రి ఒక్క నిమిషం ఉండండి
చేయండి వీడికి ఏదైనా మంచి పేరు పెడదామండి రఘు వంశానికి వని తెచ్చిన మహానుభావుడు పేరు మన వంశాన్ని కాపాడిన ఈ పసివాడికి పెడదాం గాయత్రి శల్లు అందాల ఒక రాముడు అనురాగాల రఘువంశల్లు అందాల ఒక రాముడు పలుకే బంగారమైన ఆపదలు తానొక దేవుడు ఇది ఒక ఇంటి కథ ఇది ఒక రామ కథ సుధ ఇది ఒక ఇంటి కథ ఇది ఒక రామ కథ సుధ ఏ కడుపున తను పుట్టాడు ఏ ఒడిలో తను పెరిగాడు ఏ కడుపున తను పుట్టాడు ఏ ఒడిలో తను పెరిగాడు దేవుడిచ్చిన బిడ్డడుగా ఈ కోవెలకే తను చేరాడు ఏ సేవలు కోరడు ఏనాడు ఈ ఇంటికి సేవకుడైనాడు అనురాగాల రఘువంశల్లు అందాల ఒక రాముడు పలుకే బంగారమైన ఆపదలు తానొక దేవుడు ఇది ఒక ఇంటి కథ ఇది ఒక రామ కథ సుధ ఇది ఒక ఇంటి కథ ఇది ఒక రామ కథ సుధ నాన్నా వచ్చేసావా నువ్వు మాత్ర తీసుకురాక ముందే పారిపోదాం అనుకున్నాను దొరికిపోయాను ఈ విటమిన్ టాబ్లెట్ రోజు వేసుకోమని డాక్టర్ చెప్పారా లేదా చెప్పారనుకో చూడు నిన్ను ప్రశ్న అడుగుతాను నువ్వు గెలిస్తే నేను మాత్ర వేసుకుంటాను నేను గెలిస్తే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాను ఓకే అడగండి పులి ఎలా ఉంటుంది బోర్లో పడితే ఉంటుంది లేకపోతే పారిపోతుంది అబ్బా కొట్టావురా దెబ్బ కొట్టావు ఇలా వేసే ఛాన్స్ లేదు ఇచ్చే ఇచ్చే మాత్ర ఇచ్చే ఇదిగోనండి ఏమిటది మాట చెప్తే మామూలుగా మర్చిపోతారని కాగితం మీద రాసి కోటు జేబులో పెట్టాను ఓహో కోటే కోట్లో మర్చిపోతే ఎలా ఇచ్చాను సభాష్ చాలండి సాయంత్రం వచ్చేటప్పుడు సతీష్ కి రమేష్ కి జలజకి బట్టలు తీసుకురండి పండుగ వస్తుంది అంటే వాళ్ళ ముగ్గురికే కానీ నాకు బట్టలు లేవా నాకు మాత్రం పండగ లేదా నీకు వాళ్ళ ముగ్గురే పిల్లలా అవును అయితే నేను నువ్వు పిల్లాడివి కావు మా పాలిట దేవుడివి నాకు తెలుసమ్మా నీ ప్లాన్ నాకు తెలుసు కొడుకంటే బట్టలు కొనాలి పెళ్లి చేయాలి రేపు ఆస్తిలో వాటా ఇవ్వాలి అదే దేవుడు అనేస్తే నేను నగరమొత్తులు వెలిగించి అరటిపండు నైవేద్యం పెట్టేస్తే చాలు అంతేగా అవునులే వాళ్ళు నీ కడుపును పుట్టిన వాళ్ళు నేను నీ ఒళ్ళు పెరిగిన వాణ్ణి తేడా ఉంటుంది కదా అనాథ కదవా వీడి కొత్త బట్టలు ఎందుకని అంతేనా ఒరే రాము హాస్యానికి కూడా ఆ మాట అనుకురా మీ అమ్మ కళ్ళు చూడు నువ్వు ఇంకొక మాట అంటే వంద దుక్కులు వాన కురిపించేలా ఉన్నాయి నీకు తనే బట్టలు కొని టైలర్ కి ఇచ్చి కుట్టించడం కూడా జరిగిపోయిందిరా వద్దులేండి అవన్నీ అతనికి చెప్పడం నేను మన పిల్లల్ని తనని వేరువేరుగా చూస్తున్నాననేగా అతని ఉద్దేశం అంటే ఊరికే తమాషా కూడా జోక్ చేయకూడదా నవ్వించే జోకులు వేమని చెప్పండి ఇలా ఏడిపించే జోకులు కాదు సరే ఓ మనిషి రైమని సైకిల్ మీద స్పీడ్ గా వస్తూ సరిగ్గా ఓ డాక్టర్ గారింటి ముందు ఒక బండికి డాష్ ఇచ్చి పడిపోయాడట దారిన పోయేవాళ్ళు ఆ మనిషిని లేపి పడితే పడ్డావు కానీ డాక్టర్ గారింటి ముందే పడ్డావని తెగ మెచ్చుకున్నారట అప్పుడు ఆ మనిషి అబ్బా చంపేశారు నేనే ఆ డాక్టర్ అయ్యా బాబు ఆ ఇల్లు మాదే అబ్బా అని తెగ మెచ్చుకున్నాడట సరే ఇలా నవ్వుతూ కూర్చుంటే అవతల ఫ్లేటర్ గారు రాలేదని కేసులు కొట్టేస్తారు పార్టీలు ఏడుస్తారు కోర్టుకు టైం అయింది త్వరగా బయలుదేరండి కమాన్ కమాన్ నీ విషయం ఏమిటమ్మా మీ ఆయన్ని చూసి మురిసిపోవడమేనా ప్రెస్కెళ్ళే పనేమైనా ఉందా అయ్యో వెళ్తున్నాను రా బాబు కోపడకు వెళ్ళండి సతీష్ రమేష్ ఏమిట్రా
ఇంకా నోట్ల బ్రష్ తో చేతులు కాఫీ కప్పు కనిపిస్తున్నారు అవతల కాలేజీకి టైం అవట్లా త్వరగా కనివ్వండి ఆ ఇదిగో మర్చిపోయాను ఇవాళ ఫస్ట్ తారీఖు కదా ఈ నెల మీ ఖర్చుకి డబ్బులు ఇవి చాలా ఉన్నాయా నోరు మూసుకు లోపలికి వెళ్ళండి చాలు తాడు చాలదు సర్దుకోవడం నేర్చుకోండి రోజు ఒకరు గుర్తు చేయాలి కాలేజీకి టైం అవుతుంది చలదా ఏమిటమ్మా ఈ రోజు నీకు కాలేజీ లేదా दूकनावा లేదు బాబూ ఎవరన్నా చూస్తే తిట్టు తగులుద్దని తిండి విషయంలో మొహమాట పడకూడదు రంగయ్య ఇష్టపడి తిని కష్టపడి పని చేయమన్నారు ఇంకెవ్వరూ మీరా తిండి తిన్నలేరు పని చేయనులేరు బాబూ బాబూ మీరున్నారు కాబట్టే ఈ ఇల్లు ఇల్లులాగా ఉంది అదే మాట రంగయ్య ఇంకెప్పుడు ఆ మాట అనుకో పిల్లలు రత్నాలు ఆ సరే త్వరగా వంట చేసి క్యారియర్ రెడీ చేయి నాన్నకి భోజనం తీసుకెళ్ళాలి అట్టాగే బాబు అబ్బా దీని సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి దాని సంగతి చూడు అమ్మా డిఎస్పి గారు మిమ్మల్ని చూడాలని వచ్చారు రమ్మను అలాగే చూడు ఈ కలర్ కాంబినేషన్ కొంచెం మార్చాలి వన్ అవర్ లో రెడీ అవ్వాలి నమస్కారం త్వరగా నమస్కారం మన బాపూజీ హర్జన హాస్టల్ నిర్వహణలోని అవకతవకలు అనే హెడ్లైన్ కింద మీరు రాసిన ఆర్టికల్ ని ఆధారంగా చేసుకుని మేము హాస్టల్ మీద దాడి చేసి ఆర్గనైజర్ని అరెస్ట్ చేశామమ్మా మీరు రాసినట్టుగానే వాళ్ళు పిల్లల కోసం గ్రాంట్ గా వస్తున్న బియ్యం పుస్తకాలు నూనె అన్ని బజార్లో అమ్ముకుంటున్నారని మా విచారణలో తేలింది అవునమ్మా ఐ సీ ఈ విధంగా మా డిపార్ట్మెంట్ హెల్ప్ చేసిన మీకు పర్సనల్ గా థాంక్స్ చెప్పమని మా ఎస్పి గారు నన్ను పంపించారమ్మా థాంక్స్ దేనికండి కనిపించిన నిజాన్ని నిర్భయంగా రాయటం కలం పట్టిన ప్రతి జర్నలిస్ట్ డ్యూటీ నా డ్యూటీ నే చేశాను రండి కాఫీ తీసుకుందురు గాని మీరు ప్రశ్న చాలా శ్రద్ధగా చూసుకుంటారు అనుకుంటాను ఈ ప్రశ్న ఆరో ప్రాణం ఇదిగో కండక్టర్ నా కీ అసలు సర్పెస్లివో 10 పైసలా 20 పైసలా పోమా ఏంటా సిల్లర్ లేదు అంటే తర్వాత ఇస్తావు అనుకున్నా ఇప్పుడు ఇవ్వని పోమంటావా ఇదిగో నాకు సిర్రెచ్చించు బాక సీకాకైపోద్ది మర్యాదగా నాకు ఇవ్వాల్సిన 20 రూపాయలు ఇస్తావా లేదా అరిచి కొట్టేయమంటావా 20 రూపాయలు అండి మా నేను నీకు ఇవ్వాల్సిన పరిపేసలేక అట్టారా దారికి ఇప్పుడు నువ్వు అన్నమాట అందరూ విన్నారు అందరూ నాకు సాటికివే త్వరగా నా పరిపేసలేక చేయి ఇదిగో నా మనీ 10 పైసలు నీకు దండం నన్ను సిర్రెచ్చించు సీకాకైపోయింది రైట్ నాటుకోడిరా రోస్ట్ చేద్దామా ఫ్రై చేద్దామా రెండూ చేద్దాం గురు రాముణ్ణి సైకిల్ రాముణ్ణి సైకిల్ ఇది ఆఫ్టర్ ఆల్ సైకిల్ కాదురా 6 కోట్ల మంది అభిమానించే సైకిల్ తప్పుకో ఒక్కసారి అడ్డుపడ్డాక అంత తేలిగ్గా తప్పుకోను ఇంతకాలం మీరు చేసిన అల్లరి అక్రమం ఆపడానికే సైకిల్ ముందుకొచ్చింది ఇది డొక్కు సైకిల్ కాదు మిస్టర్ గట్టి సైకిల్ దీని చావ ఇంతకు ముందు చాలా మంది చూశారు ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఈ బరువు మేడం నీవల కాదులే
నా సైకిల్ లాగి ఇచ్చే వీరు బాగుంది, పెరలు కూడా బాగుంది. మరి సీటు సైకిల్ దెబ్బ అదిరింది గురు. హలో సైకిల్ 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 అమ్మాయి ఎవరు నువ్వు? అమ్మాయి అని పిలిచి ఎవరు నువ్వు అని అడుగుతావే? అమ్మాయినే కనపట్టాలా? అలాగా ఎవరు మంది? సింగరపాలెం. ఫేస్ చూడగానే అనుకున్నా. ఇంతకీ ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేనా? ఇక్కడికి. ఇంటికి నువ్వెందుకు? ఆడా మా బాబాయ్ పనిచేస్తున్నాడు. ఓహో అలాగా, సరే సరే నేను ఆ ఇంటికి వెళ్తున్నాను, రా నా సైకిల్ ఎక్కు. ఇదిగో అబ్బాయో ఈ సైకిల్ టైర్ నీకు ఎక్కుచ్చా? ఇదిగో చూడు, మన సైకిల్ నమ్మి చెడ్డవాడు లేడు, నమ్మకుండా బాగుపడ్డవాడు లేడు. రా సైకిల్ ఎక్కు. రథం మీద కూర్చున్న అమ్మోర్లా ఇంకా సైకిల్ మీద కూర్చున్నావే? దిగో ఇదే ఇల్లు. అయ్యో ఇంత పెద్దిల్లే అమ్మా. సీత బాబాయ్ ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? ఈ ఊరు దాకా బాగానే వచ్చాను. చెడు దిగంగానే ఎవరో రౌడీ ఏదో లాంట పడ్డారు. ఈ బాబాయ్ సీత కొట్టి నన్ను ఇక్కడ తెచ్చారు. మా అన్న కూతురు బాబు చెప్పింది చెప్పింది, లోపల తీసుకెళ్ళు. రా అమ్మా. మా సీత దండమెట్టరే? దండాలమ్మా. నీ గురించి రంగయ్య చెప్పాడమ్మా, పాపం ఈ మధ్యనే మీ నాన్నగారు పోయారటగా. అవునమ్మా, ఉట్టి తొందర మడిచి నాకు పెళ్లి పెటాకులు చేసి కథ తీరుపడికి వెళ్ళొచ్చు కదమ్మా, తొందరపడి పోయాడు. మాటగారివే, మా ఇంట్లోనే ఆ పని ఈ పని చూసుకుంటుందో గాని లోపలికి వెళ్ళమ్మా. మన ఇంట్లో ఇంతమందికి పని ఎక్కడుందమ్మా? ఈ అమ్మాయి మనకు అనవసరం. ఇదిగో అబ్బాయో నోటి కడుకుడు చెరగొట్టమాక, నాకు అన్ని పనులు మా బాగా వచ్చు తెలుసా. నేనెంత పనిమంతరాల్లో ముందు ముందు నీకే తెలుస్తుంది. నొక్కుర్రొచ్చించి మాకు చిక్కకైపోతుంది. ఫోన్లే రాము, ఆ అమ్మాయికి రంగయ్య తప్ప నానే వాళ్ళు ఎవరున్నారు? సర్లే, కావాలంటే గిరిజక్కల ఇంటికి పంపిద్దాం. రాము, గిరిజ పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. అమ్మా ఇన్నేళ్ళు గడిచినా ఇంకా నీకు గిరిజక్క మీద కోపం పోలేదమ్మా? తల్లికి బిడ్డకి మధ్య ఈ మంచు తర ఎందుకమ్మా? ఏమండి, అప్పుడు మర్చిపోయాను, టేబుల్ మీద అన్నం కూర పెట్టాను, డుంబుకు పెట్టేసి మీరు తినేయండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వస్తాను డుంబు. మమ్మీ టాటా. ప్రపంచ కంపౌండ్ పాడే పని నాన్న, అందరికీ సైకిళ్ళు ఉంటాయి, మనకు నాలుగు సైకిల్ కూడా లేవు.
నిజమేరా అందరికీ కార్లు ఉన్నాయి మనకు ఒక్క కార్ కూడా లేదు నాన్న అసలు నిను నీ కడుపును పుట్టి ఓ చిన్న తప్పు చేశాను నాన్న నువ్వు ఉద్యోగం చేస్తే మనం ఒకటో పదో కార్లు కొనుక్కోవచ్చు నువ్వు ఉద్యోగం చేయు పాపం అమ్మ అమ్మ తెచ్చే డబ్బు మన తిండికే చాలదు అందుకే నేను చాలా కాలంగా ఓ ఐడియా వేస్తున్నాను సర్లే నీ ఐడియాలన్నీ నా మొహంలో ఉంటాయి లేదు రడుంబు ఇది ఒక గొప్ప ఐడియా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అయితే లంచ్ నేను ఉన్న ఒక్క రూపాయి వీడే కొట్టేస్తున్నాడు నేను ప్లాన్ చెప్తాను చెప్పినట్టు చేయాలి సరేనా ఇంకా నో ప్రాబ్లం महालक्ष्मी अवी पगल कड़ता रंगे गोप मनि अब आटो तो गुर्ति डबुल पौरपा दब ग इलांट तंदुटारे नथिंग टू वरी शाक वाला स्लो तपाड़ी मिश्र थैंक यू डॉक्टर चूड़ी राघवरागत्री मरेंपेरि वीता नाकनीको तिना वे गिन्न बोग्गुलु पोसी उंडावे चूसुकोंडि मन इंटर चुटा कदल तिष्ट वेस वेगा रोजू पाप रंगे वेरा मूर्ति आस्पत्र चूड़ी कलवरी पनी कोपड़ तलदी पसवाड़ीदाट का व्यतिरेक प्रवर्ती अदी मम्मी का दार चीपो आ रोजने वाड़ला कलवरी जालस्म्मा रक्तपाशंटे दिखे तेलीक पदम्मा ఒక్కసారి వాడు కనిపించి వచ్చేదు గాని ఈ విషయంలో నా నిర్ణయం మారదు బాబు బాబు అల్లవరు నా చేసిన వంట తినలేదు నువ్వేనా తిని బాబు చికెన్ కూర ఏడన్నం ఓ పని చేయి పక్కింటి వాళ్ళ కుక్క రాత్రి పగలు తెగమరిగి ఇబ్బంది పెడుతుంది నీ వంట తనకి పెట్టు చచ్చి ఊరుకుంటుంది పేడ విరగడైపోతుంది అయితే నా కూడు కుక్కల పాలేనా సరే గాని రేటుంగు నాకు చిన్న సందేహం आटो निंदा आटो निर्वाचे वच्चा तप
ఇదేంటి మీరు ఇలా వచ్చారే ఏ రాకూడదా వీడు నా మనవడు నువ్వు ఎందుకు వచ్చావు ఏ రాకూడదా వీడు నాకు మనవడే ఏరా ఎలా ఉందిరా బాబు అమ్మమ్మ నా బాబే ఎంత చిక్కుపోయావురా అమ్మమ్మ నా మీద నీకు బోల్డ్ కొంచెం కోపం లేదా లేదురా నాన్న నీ మీద నాకు కొంచెం కూడా కోపం లేదు పాపం అమ్మ అమ్మని కూడా కాపాడుకమ్మమ్మ పాపం ఆడపిల్ల కదా లేదురా మీ అమ్మ మీద కూడా నాకు కోపం లేదురా నేను ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పు ఒక తల్లి ఏనుగు దాని వెనుక ఒక పిల్ల ఏనుగు తల్లి ఏనుగేమో నా వెనుక ఒక ఏనుగు ఉంది అందట పిల్ల ఏనుగు కూడా నా వెనుక ఒక ఏనుగు ఉంది అందట మరి ఉన్నవి రెండే ఏనుగులైతే ఆ పిల్ల ఏనుగు అలా ఎందుకు అంది ఒకసారి గడుసు పిండాని రా ఇల్లంతా మనదేరా బాబు రంగయ్య త్వరగా టిఫిన్ పెట్టరా ఏమిటిది డైనింగ్ టేబుల్ పెద్ద సైజ్ పీటలాగా అయిపోయింది ఎవరు చేస్తుంటారబ్బా అది సరిచేద్దామని మిగతా కాళ్ళు కొద్దిగా కోసాను బాబు అవి పొట్టైపోయాయి అరే ఇది పొట్టైపోయిందా నాది అది పొట్టైపోయిందా నీది ఇది పొట్టి అలా కోసేసరికి చివరికి ఇది మిగిలింది పోనీలే ఇది కూడా బాగానే ఉంది గాయత్రి చక్కగా కింద కూర్చుని పాత పరితిలో భోంచేయచ్చు తాతయ్య దీనికి అంచు కట్టిస్తే మనం క్యారం బోర్డు ఆడుకోవచ్చు అసలు నన్ను అడిగితే దీని మీద దిండు దుప్పటి వేసి మంచంలాగా వాడుకోవచ్చు అక్క అమ్మా నాన్న గిరిజకు వచ్చింది అక్క వచ్చేసారా రండి అమ్మ ఇప్పటికి గుర్తుకొచ్చిందా డుంబుకు యాక్సిడెంట్ జరిగిందని మాకు ఆలస్యంగా తెలిసింది మీరు ఎంతో ప్రేమతో వాడిని మీ ఇంటికి తీసుకురావడం మీ గొప్పతనం మావయ్య మీ నుంచి డుంబుని దూరం చేయడానికి మీరు రాలేదు మావయ్య వాడిని విడిచి మేము ఉండలేం అందుకే మేము మీతో పాటు ఇక్కడ ఉండిపోతామని చెప్పడానికి వచ్చాం మావయ్య మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నానమ్మా ఇన్నాళ్ళు మీ దగ్గరకు రావాలంటే చిన్నతనం అనిపించి రాలేదే తప్ప అహంకారంతో కాదు మీ అండ లేకుండా బ్రతకలేమని తెలిసి వచ్చేసావమ్మా అమ్మా తప్పు తెలుసుకున్న మనుషులు దేవుడితో సమానం అంటారు చిన్నతనంలో ఆవేశంలో వాడు చేసిన తప్పుని పెద్ద మనసుతో మన్నించమ్మా కుటుంబంలోని వాళ్ళందరూ ఒక్కచోట కలిసిమెలిసి ఉండే రోజు వచ్చింది కాదనకమ్మా లోపలికి వెళ్ళండి Thank you.
కూర్చోడం కళావర్ గుర్తులాగా ఆహా చూస్తుంటే ఏదో దొంగతనం చేసి దాచిపెట్టినట్టుగా అనిపిస్తుంది ఏం దాచో చెప్పు మరిగిది మురికాయకు కుక్కు పట్టు రాసినట్టు ఆ మౌన్ చోడు ఎలా ఉందో నీకు పౌడర్ లిప్స్టిక్ కావాల్సి వచ్చాయా లే ముందు పైకి లే తిరిగి నిలబడు సరే ఎలాగే కానీ త్వరగా కానీ ఇప్పుడు తిరుగు వామ్మో వాయో ఇన్నాళ్ళు ఇన్ని వంపు సంపుల్ని ఇన్ని అందచందాల్ని ఎక్కడ దాచిపెట్టావు సీతామహాలక్ష్మి చుంబనం చుంబనం జుంబ జుంబ జుబ జుంబ శోభనం శోభనం కాని కాని ముందు కాని 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 ముందు కాని వస్తే రాత్రి గంటవు పొత్తుపోతే నిద్దరంటావు కానీ త్వరగా కానీ ఎప్పుడంటే ఇప్పుడంటావు గొప్పడంటా విప్పమంటావు పోనీ పొద్దు పోనీ చుంబ చుంబ చిరు చుంబ చుంబనం చుంబనం శోభనం శోభనం కానీ కానీ ముందు కానీ పోనీ పోనీ పొద్దు పోనీ పోనీ మంటూ కుసగుసలాడే సొగసులు చూస్తున్నా అని చక్కెర పెదవుళ్ళు ఎరుపెక్కిన మధువులు ముద్దుగా మారి ముచ్చట తీర్చే తపనలు చూస్తున్నా సన్నని వడుముల్లో మన సన్నని వణుకుల్లో చటభిమి అంటూ తాళం వేసి తలుపులు చుంబ చుంబ చిరు చుంబ చుంబనం చుంబనం కాని కాని ముందు కాని అక్కడ నీకే తారస పడుతున్నా మన్మద బాణంగా మాపటి ప్రాణంగా మంచం గుర్తుకు ఓటేనంటే నీరస పడుతున్నా పోనీ దిగిపోను ఆ సూర్యుడు దిగిపోను చుంబ చుంబ చిరు చుంబ చుంబనం చుంబనం చుంబ చుంబ చుబ చుంబ శోభనం శోభనం చుంబ చుంబ చిరు చుంబ చుంబనం చుంబనం సీతామాలక్ష్మి తెంగరమాలక్ష్మి ఏమిటలా ఊళ్ళోకి వెళ్ళిపో తన బట్టలను వేసుకున్నావని జలచక తెలిస్తే నిన్ను నీచరతోనే ఉరితీస్తుంది విప్పే ముందు మన ప్రశాంత్ గడి పుట్టినరోజు పార్టీలో రెండు డబ్ల్యూలు ఉండి తీరాలరా రెండు డబ్ల్యూలు ఏమిటరా అదే విస్కీ అండ్ ఉమెన్ మందుతో పాటు అమ్మాయిలు కూడా అరేంజ్ చేయాలంటే ఖర్చు చాలా అవుతుందిరా తలో 500 వేసుకోవాల్సిందే ఓకే నేను రెడీ నేను రెడీ నేను రెడీ నేను రెడీ నేను రెడీ మరి మీ సంగతి ఏమిటి సతీష్
ఐదొందలంటే మాకు కొంచెం కష్టంరా ఓహో ఆ డబ్బు మీకు రాముగడ ఇవ్వాలి కాబట్టి ముష్టి బతుకులు మీరను చిచి అసలు మీ ఇంట్లో వాడే అధర్తి ఏమిట్రా మీ అమ్మా నాన్నలకు మీకంటే వాడైపోయేమిట్రా ఎంతలో ఉంచాల్సిన వాళ్ళని అంతలో ఉంచాలరా అసలు తప్పంతా మీది అసలు రాముని పరాయివాడిగా ఎందుకురా మీరు చూస్తారు తను మిమ్మల్ని అంతగా అభిమానిస్తాడే వాడు మీ తోడబుట్టిన వాడని మీరు ఎందుకు అనుకోరు సరిగ్గా నువ్వు ఈ మాటే అంటావని వాళ్ళకి ముందే చెప్పాను గాయత్రి కానీ వాడు వెళ్ళలేదు ఇప్పుడు ఈ మాట నీతో అన్నారు బాగా తిన్నారు రే ఒక్క ప్రశ్న ఎలుగుబంటి ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి తెలియదు అలా ఎప్పుడు చెప్పకూడదురా 1683942 కావాలంటే లెక్క పెట్టుకోండి అనాలి ఎవరు లెక్క పెట్టగలరు గనక ఈ మాత్రం జవాబు చెప్పలేని వాళ్ళు మాకు పెత్తనం ఇవ్వండి అని అడగడానికి వచ్చారా వెళ్ళండి రా వెళ్ళండి రా బుద్ధిగా చదువుకోండిరా బావమరుదులు మిమ్మల్ని చూసి జారిపడాలో లేక నా బావమరుదులు ఇంత అసమర్థులయ్యారని బాధపడాలో నాకు అర్థం కావటం లేదయ్యా నన్ను అడిగితే తప్పంతా మీరేనయ్యా మీ సరదాలు తీర్చుకోవడానికి డబ్బులు కావాలి అంటే నాలాంటి వాడిని ఎవరినైనా అడగాలి కానీ అనాథరావుల్ని అమ్మా నాన్నల్ని అడుగుతారటయ్యా మీరేం వరీ కాకండి ఇక నుంచి మీ అవసరాలన్నీ తీర్చే బాధ్యత నా మీద వదలండి నేను చూసుకుంటా రంగయ్య బాబు ఇదిగో నీ నెల జీతం కప్పుల 36 పగలు కొట్టినందుకు డైనింగ్ టేబుల్ 4 కాళ్ళు కోసేసినందుకు నిన్ను మెచ్చుకుని నీకు ఇస్తున్న ఈ నెల జీతం ఇందా నాన్నా ఇదిగో మీ పాకెట్ మనీ ఒరే రాము ఈ నెల కొంచెం ఎక్కువ డబ్బు ఇప్పించరా బుద్ధిగా చాలటం లేదు ఎక్కువ డబ్బు తీసుకుని ఏం చేస్తారు నాన్న మీకు ఏ అలవాట్లు లేవు ఉన్న వ్యసనం ఒక్కటే దానం చేయడం ఏ కోటి ప్యూనో వాళ్ళ ఆవిడికి చెప్పనో ఇంకోటి చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుని తాగి తందరాలాడతాడు ఆ పాత్ర దానం మంచిది కదా నాన్న అది కాదురా నేను ప్రశ్న వేస్తాను నువ్వు గెలిస్తే ఆ డబ్బు తీసుకుంటాను నేను గెలిస్తే ఇంకొక 200 గ్రాంచి సరే అడగండి పిల్లికి ముందు 2 పిల్లులు పిల్లికి వెనక 2 పిల్లులు పిల్లి పిల్లికి మధ్య పిల్లి మొత్తం ఎన్ని పిల్లులు 9 అబ్బా కొట్టావురా దెబ్బ కొట్టావు ఇచ్చే ఆడబే ఇచ్చే ఇంకేం చేస్తాం ప్రతిసారి రాము చేతిలో దెబ్బ తింటూనే ఉంటారు మళ్ళీ అడుగుతూనే ఉంటారు మీకు ఇదో సరదా అయిపోయింది అమ్మా ఇది నీకు ఒరే రాము ఫస్ట్ తారీఖు రాగానే అందరికి ఖర్చులకు డబ్బులు ఇస్తుంటాం మరి నువ్వు తీసుకోవేవరా మీ అందరికంటే ప్రతి ఫస్ట్ కి నేనే ఎక్కువ డబ్బు తీసుకుంటాను తెలుసామా కానీ అది రంగు కాగితాల రూపంలో ఉండదు అమ్మా నాన్నల అభిమాన రూపంలో ఉంటుంది కొన్ని లక్షల కోట్ల ఖరీదు చేస్తుందమ్మా అది మీరు ఈ డబ్బుని జేబుల్లో పర్సులో దాచుకుంటారు కానీ నేను నా డబ్బుని ఈ గుండెల్లో దాచుకుని రోజు కొంత అనుభవించి ఆనందిస్తుంటానమ్మా అందరికీ లంచాలు ఇస్తున్నావు నాకేది 1 రూపాయో 100 రూపాయలో ఇవ్వు ఇదిగో బిళ్ళలు బిస్కెట్లు కొడుకో గాడ్ బ్లెస్ యు బావగారు మీకు కొన్ని ఖర్చులుంటాయి నేను అర్థం చేసుకోగలను ఈ ఇంట్లో ప్రతి ఫస్ట్ కి అందరూ కొంత డబ్బు ఖర్చులకు తీసుకోవడం అలవాటు ఇది మీరుంచండి అక్కర్లేదు నువ్వు విధిల్చే ఎంగిలి మెతుకుల కోసం కాచు కూర్చునే ఊరకు కనుకోరు నేను ఈ ఇంటి అల్లుండి ముష్టెత్తుకునే కర్మ నాకేం పట్టలేదు అది నీలాంటి అనాథ వెధవ నుంచి ఏమిటి ఇప్పుడేమన్నావు నువ్వు రాము అనాథ నువ్వు చదివిన చదువులు నీకేం నేర్పించాయో కానీ తల్లిదండ్రులున్న వాళ్ళని అనాథలన్నారు రాముకు అమ్మా నాన్నలో మేమింకా బ్రతికే ఉన్నాం తల్లిదండ్రులుండి కూడా వాళ్లకు దూరమై అత్తామామల పంచన చేరిన అనాథవి నువ్వు అర్థం తెలియని వ్యర్థపు మాటలు మాట్లాడుకు అవి అనర్థాలకు దారితీస్తాయి బాగా తిన్నావా అసలు నీ నాలుకి లూసినా సొళ్ళు వాగుడు వాగి దెబ్బ తింటా సరిగ్గా ఈ మాట అక్కడ అందా అనుకున్నాను కానీ చిన్నవాణ్ణి కదా కొడతావేమో అని ఊరుకున్నాను కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతుండండి అమ్మ కోపం వస్తే కష్టం కానీ నా కోపం వస్తే వాళ్ళకింత అష్టం అనేది తెలియడం లేదు చూస్తా ముందు ముందు నాకు ఓ రోజు వస్తుంది ఎవరీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అంటే ప్రతి కుక్కకి దాని రోజు ఒకటి వస్తుంది అంతేగా నాన్న
నేను అమరశిల్పి జక్కన్న వంశస్థుణ్ణి. అమరశిల్పి జక్కన్న గారు వేలూరు బేలూరు శిల్పాలు చెక్కుతున్నప్పుడు మా తాత తిక్కన గారు వారి పక్కనే ఉండి మంచి నీళ్ళు అందించేవారు. ఇవాళ ఇన్ని శతాబ్దాల తరువాత అఖిలాంధ్ర తాగుబోతు సంఘం అధ్యక్షులు శ్రీ బుడ్ల సీనయ్య గారు అవరు ముందుకు రావాలి, ముందుకు రావాలి. పడకుండా పడకుండా, ఆనందంలో ఎక్కువ తాగేశారు. వీరు వీరి సంఘం తరఫున వీరి కులగురు అయిన దేవదాసు శిల్పం చెక్కమన్నారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు ఆదివారం అమావాస్య, యమగండం రాహుకాలం ఎంచక్కా కలిసి వచ్చినాయి కనుక శుద్ధి పూజ చేసి శిల్పం చెక్కడం ప్రారంభిస్తాను. ఇక మీరు వెనక్కెళ్ళచ్చు. ఇంక మీరు శుద్ధి పూజ కానివ్వండి. ఓం సుత్తాయ నమః. ఓం పిడి సుత్తాయ నమః. ఓం శుద్ధి పిడాయ నమః. ఓం శుతి మెత్తరాయ నమః. ఓం గురి తప్పరాయ నమః. ఓం మహాశుద్ధాయ నమః. ఓం వీర శుద్ధాయ నమః. ఓం గొప్ప శుద్ధాయ నమః. ఓం శుతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు కుమారి గేదెల గౌరమ్మ గారు అతి చిక్కని పాలతో శుద్ధికి పాలాభిషేకం చేస్తారు. అమ్మా ముంత తీసుకొచ్చారా? భక్తిగా నమస్కరించి ఆ పాలతో అభిషేకం చేయండి. పాలు చిక్కన, మనిషి చక్కన. ఇప్పుడు కుమారి కొత్తిమేర కొండమ్మ గారు, పిడకల పేరమ్మ గారు, నాడి నరసమ్మ గారు, కోడి రామమ్మ గారు, గేదెల గౌరమ్మ గారు, ఈ పంచకన్యలు శుద్ధికి భక్తితో మంగళహారతి పాడతారు. పిడి పట్టుకోకండి, ఊడిపోతుంది. పై పైన రాయండి, పై పైన రాయండి. మంగళం మంగళం జయ మంగళం. ఇప్పుడు ఈ ప్రసాదం అందరికీ పంచండి, నేను అక్షింతలిస్తాను. ఇది వచ్చేప్పుడు ప్రారంభిస్తాను. చూద్దురుగా నా చేతి పని. సుత్తి, నా సుత్తి, ఏది ఎక్కడ? కొట్టమ్మా నువ్వు చూసావా? పేరమ్మా నువ్వు తీసావా? గౌరమ్మ నువ్వు దాచావా? కుక్క కుక్క ఆగలే, కుక్క ఓ కుక్క ఆగలే, కుక్క ఓ కుక్క హీలుస్తాని డొక్క నా సొత్తి రాగించి. కోపడకండి, మా గురువు గారు దేవదాస్ గారి శిల్పంతో పాటు దాని శిల్పం కూడా చెక్కుతాని చెప్పండి, వెంటనే పరిగెత్తుకొచ్చేస్తుంది. అది నాకు లెక్క. ఓ కుక్క నిన్ను చెక్కుతా దేవదాసు పక్క నా సుత్తి రాగితే. బోలో సుత్తి భగవానికి. హలో హలో గౌరీ గారా, నేను గాయత్రి మాట్లాడుతున్నానండి. మా అమ్మాయి జలజమ ఇంటికి వచ్చిందా? రాలేదా? సరే ఉంటాను. హలో విజయలక్ష్మి గారా, నేనేనండి. మా చిన్నమ్మాయి జలజమ ఇంటికి వచ్చిందా? పొద్దుననగా ఇంటి నుంచి వెళ్ళిందండి, ఇంతవరకు రాలేదు. సరే హలో రాము. మన జలజ విన్నానమ్మా, కానీ ఇలా పది మందికి ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి మా అమ్మాయి ఇంటికి రాలేదని చెప్తే వాళ్ళు జలజ గురించి ఏమనుకుంటారు? అది మనకు అప్రదిష్ట కాదా అమ్మా? ఏమోరా, కంగారులో నాకేం తోచలేదు. సమయానికి మీ నాన్నగారు కూడా ఇంట్లో లేరు. ఈ విషయం ఆయనకి తెలిస్తే. నువ్వేం కంగారు పడకమ్మా, జలజని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నా కుదులు. Thank you.
చెల్లెల మీద చేయి వేస్తారా ఎవడరా నువ్వు జనని నేను జలసకబయ మొగుణ్ షట్ అప్ నీలాంటి రాస్కల్ని నా చెల్లెలు చచ్చినా పెళ్లి చేసుకోదురా నేను జలసను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను చూస్తే అమ్మగుంటే పగిలిపోతుందన్న భయంతో గంట నుంచి కారికడే ఆపించాను ఆలస్యమైన పర్వాలేదు నీకు పూర్తిగా స్పృహచాక ఇంటికి రదు నువ్వేం చేసావో ఒక్కసారి ఆలోచించమ్మా ఆడది శక్తిగా తల్లిగా ఆరాధించబడే దేశం ఇది ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లవి తప్పదాగి తంద్రాలాడటం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించు అసలు ఎక్కడ ఈ సంస్కృతి ఆడదాన్ని ఆటబొమ్మగానో విలాస వస్తువుగానో చూసే దేశాల్లో చెల్లుతుందేమో కానీ ఇక్కడ కాదమ్మా కుటుంబ గౌరవం అనేది శుభ్రమైన అద్దం లాంటిదమ్మా మనం ముందు పెట్టి చూస్తే మన వెనక తరాలు కనిపిస్తాయి కానీ అద్దం ఒక్కసారి చేజారితే అంతే పగిలిన అద్దాన్ని తిరిగి అతకలేము పరువు ప్రతిష్టలు పంచ ప్రాణాలుగా బ్రతికే తల్లిదండ్రుల బిడ్డవి నువ్వు వాళ్ళకి తలవంపులు తేని విధంగా బ్రతికే బాధ్యత నీకుందమ్మా ఇది చిన్న వయసులో తెలియక చేసిన తప్పుగా నేను ఒప్పుకోగలను కానీ ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే అన్నగా నా బాధ్యత నేను నిర్వర్తించాల్సి వస్తుంది పద కార్యకు అబ్బాయో ఇలా ఆడదాని చేతిలోంచి పని అందుకుని చేసేది ఇద్దరే ఇద్దరు ఒకడు తోడ పుట్టినోడు ఇంకొకడు తాడి కట్టినోడు ఓకే ఇప్పుడు ఏమంటావు నువ్వు నా తోడ పుట్టినోడు కాదు కదా కాదు ఇప్పుడు ఏమంటావు అయితే తాడి కట్టినోడువే అవును ఇప్పుడు ఏమంటావు ఒంటి గంట కుట్టు కొంది దంట కట్టి చూడమంది అంటగట్టు ఒంటికున్న అందమంట అంటి రెప్ప కొట్టుకుంది కన్నచేయి పట్టుకుంది పంట ముద్దు పెట్టుకుంది అందినంట ఎందుకంట లేటెందుకంట ఒంటి గంట కుట్టుకుంది దంట కట్టి చూడమంది అంటగట్టు ఒంటికున్న అందమంట Huh?
దగ్గరైన వేళలు చిన్న ముళ్ళు అంత సిగ్గుపడ్డదెందుకు నేను కాను సీతాపతి చేయబోకు చావే గతి రోజు వారి మోజులో ఒంటి గంట కొట్టుకుంది గంట కట్టి చూడమంది అంతగట్టు ఒంటికున్న అందమంత కంటి రెప్ప కొట్టుకుంది కన్ను చేయి పట్టుకుంది కొంత ముద్దు పెట్టుకుంది అందినంత అమ్మగారు కళ్ళ చీర కట్టు వేళలు ఆరు కొట్టే సందె సన్న జాజి మాలలు కాటు వేయబోతే సొలి కౌగిలింతలోనే బలి చీటికి మాటికి యువకు ప్రేమకి వేళ బాళ చూసుకో ఒంటి గంట కొట్టుకుంది దంట కట్టి చూడమంది అంటగట్టు ఒంటికున్న అందమంత కంటి రెప్ప కొట్టుకుంది కన్న చేయి పట్టుకుంది కొంత ముద్దు పెట్టుకుంది అందినంత డింగడాంగ 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 బహిరంగంగా మాదక ద్రవ్యాల అమ్మకం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 32లో ఉన్న రెస్టారెంట్ లో గంజాయి హషిష్ లాంటి మాదక ద్రవ్యాల అమ్మకం జోరుగా సాగుతూ ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త భూపతికి ఈ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ ఒక్క పేపర్ చింపేస్తే ఏం లాభం పార్ట్నర్? ఆంధ్రరత్న పేపర్కి లక్షల్లో సర్క్యులేషన్ ఉంది. ఈ పాటికి కొన్ని కోట్ల మంది చదివేసి ఉంటారు. మన అవినీతిని బయట పెట్టడానికి సాహసించిన గాయత్రీ దేవి కోసం భూతులు తపాలి. పోలీసుల జోలికి వెళ్ళినా పర్వాలేదు, లాయర్ల జోలికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పేపర్ వాళ్ళ జోలికి వెళ్ళామా స్టేట్ అంతా మనల్ని అన్పాపులర్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? ఆ క్లబ్ కి మనకి ఏ సంబంధం లేదని, కేవలం మనల్ని అల్లరి పెట్టడానికి తన పేపర్ లో తప్పుడు వార్తలు ప్రకటించిందని, ఆ గాయత్రీ దేవి మీద 10 లక్షలకు పరువు నష్టం దావా వేయాలి. దానికి ఏర్పాటు చేయి. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత బతిలాడినా ఎప్పుడు ప్రెస్ వైపు గురారు. రండి కూర్చోండి. ఈవేళ వృత్తిరీత్యా వచ్చా. కోర్టులో నీ మీద డిఫమేషన్ కేసు ఫైల్ అయింది. నా మీద? ఇదిగో చూడు, బిజినెస్ మ్యాగ్నెట్ భూపతి నీ మీద 10 లక్షల రూపాయలకి పరువు నష్టం దావా వేశాడు. నీ పేపర్లో అతని గురించి రాసినవన్నీ అబద్ధాలని, నిరాధారమైనవని, దానివల్ల అతని పరువు ప్రతిష్ట దెబ్బతిన్నాయని నీ మీద కేసు పెట్టాడు. ఇదెక్కడ దారుణం అండి? ఆ క్లబ్ లో జరిగింది జరిగినట్టుగా రాము కళ్ళారా చూసి చెప్పిందే నేను రాశాను. ఇదివరకు కూడా రాము చెప్పిన వార్తల ఆధారంగానే ఎన్నో దుర్మార్గాల గురించి, దురాచారాల గురించి రాశాను. నేను రాసింది ఎప్పుడూ తప్పు కాలేదు. మరి ఈసారి మాత్రం రాము చెప్పింది అబద్ధం ఎలా అవుతుందండి? రేపు వాళ్ళు కోర్టులో గెలిచి నేను రాసిందంతా అబద్ధమని రుజువు చేస్తే, ఇన్నేళ్లుగా నేను ప్రాణప్రదంగా పెంచుకొస్తున్న ఆంధ్రరత్న ప్రతిష్ట దెబ్బతింటుంది. అలా ఎన్నటికీ జరగదమ్మా. నీ పరువు ఒకటి, నా ప్రాణం ఒకటి కాదమ్మా. 24 గంటలలోపు నువ్వు రాసింది పచ్చినిజమని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తాను. అటు సూర్యుడు ఇటు పొడిచిన నీ రాత నా మాట అబద్ధం కావడానికి వీల్లేదు. నువ్వు పేపర్ లో మా గురించి రాసినప్పుడే తెలుసురా నువ్వు ఇక్కడికి వస్తావని. కావాలా తీసుకో?
స్టేషన్ డాడీ డాడీ ఉమాపతి అంకుల్ని అరెస్ట్ చేశారు తెలుసు తెలుసా నువ్వు రేపు మార్నింగ్ ఎడిషన్ పేపర్ లాంటి వాడివి నేను ఈవినింగ్ ఎడిషన్ లాంటి వాడిని వార్తలు నాకు ముందొస్తాయి మన అదృష్టం బాగుండి ఉమాపతి నిరికించి మనం తప్పుకున్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే మనం కూడా అరెస్ట్ అయి ఉండేవాళ్ళమని భోగట్ట ఆ బాయ్ పేపర్ భాష డాడీ పేపర్ ఎడిటర్ ని కలుసుకోబోతున్నాను కాబట్టి ఎవర్ని గాయత్రి దేవిని ఆవిన ఉమాపతి అంకుల్ని అరెస్ట్ చేసింది ఆవిడ రాత్రే కదా ఆవిడతో పోట్లాడడానికా కాదు మాట్లాడడానికి వీలు చూసుకుని వియ్యం అందటానికి అంటే వాళ్ళ అమ్మాయికి నాకు థాంక్యూ డాడీ ఆ పిల్లను పెళ్లి చేసుకుని దాని మదవణి చేయాలన్న కోరిక నీకెంత ఉందో ఆ గాయత్రి దేవితో బియ్యం అంది దాని పొగరణి చేయాలన్న కోరిక నాకు అంత ఉంది చల్లగా చక్కగా చాప కింద నీరులా ప్రవేశించి వెన్నుపోటు పొడటమే ఉత్తమ రాజకీయవేత్త లక్షణం అని మా రాజకీయ గురువు నాకు మొట్టమొదటి పాఠం నేర్పాడు అందుకే ప్రత్యర్థి దగ్గరికి కార్యార్థినై వెళ్తున్నాను ఈ పెళ్లి కొప్పించి ఆ గాయత్రి దేవి పతనానికి రాచబాట వేసొస్తాను పది నిమిషాల తర్వాత పళ్ళారసం తీసుకురా రాత్రి భోజనంలోకి చికెన్ పకోడా చేసావా ఒళ్ళంతా జిడ్డుగా ఉందో స్నానానికి కొబ్బరి నీళ్ళు పెట్టు కొబ్బరి నీళ్ళ నా కర్మ ఎందుకే ఏడుస్తావు ఎందుకా మిమ్మల్ని కట్టుకున్నందుకు శివాజీని చెక్కుతానని వారం రోజులు ఇస్తానని శివాజీకి 10,000 గుర్రానికి 10,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నారు అప్పులకు 10,000 అడ్డమైన తిండికి 10,000 అయిపోయాయి తెల్లారితే వాళ్ళు వస్తారు శిల్పం లేదు గిల్పం లేదు ఏం చేస్తారండి పెర్రిదానా 10 ఏళ్ల క్రితం కుర్రదానా అయినా ఉలి నేనెవరినిరా మర శిల్పివినా అన్న సుత్తితో కొట్టానంటే స్పృహ పడిపోతా వెధవా అమర శిల్పినిరా అమర శిల్పిని వారం రోజుల నుంచి సమాధిలో ఉన్నాను తెల్లారే సరికల్లా గుర్రాన్నో శివాజీనో చెక్కవతలు వారేస్తాను మీరు చెక్కుతారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెక్కుతారో నా మాంగళ్య భాగ్యం ఎలా ఉందో ఈ మాంగళ్యానికేమే నైలాన్ తళ్ళ గట్టిగా ఉంది ఒక మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు మహాశిల్పి గారు నారామ్మా శిలల కోసం చిత్తూరు వెళ్లారు మీరెవరు లడ్డు వెంకటప్ప గారి మీరు నక్క నారాయణరావు గారు శివాజీ విగ్రహానికి ఆర్డర్ ఇచ్చాము చెక్కేరా ఓ సిద్ధంగా ఉంది అదిగో సాక్షాత్తు శివాజీని చూస్తున్నట్టుందయ్యా నక్క కానీ వెంకటప్పయ్య ముక్కు కొంచెం పొట్టిగా ఉన్నట్లేదు మనం సర్దుకుందామయ్యా సరే అమ్మా మరి గుర్రం ఎక్కడా గుగ్గిళ్ళకు వెళ్ళి తప్పు బాబు చూడండి గుర్రాన్ని వారు వచ్చిన తర్వాత చెక్కుతా అన్నారు మీరు ప్రతిష్ట వచ్చే వారం పెట్టుకోవచ్చుగా అమ్మో అప్రతిష్ట పాలైపోతాం బాలాజీ పార్క్ లో బ్రహ్మాజీ గారి చేత ఈ శివాజీ విగ్రహాన్ని ఈ రోజే ప్రతిష్ఠించాలి ఏమయ్యా సర్లేండి గుర్రం లేకపోయినా పర్వాలేదు అసలు గుర్రం మీద ఈ శిల్పాన్ని పెట్టి పని పూర్చేసేస్తాం మా బాగా చెప్పావయ్యా రేపు శిల్పి గారు వచ్చి గుర్రం చెక్కిన తర్వాత అసలు గుర్రాన్ని తోలేసి రాతి గుర్రాన్ని శివాజీ కింద పెట్టేద్దాం ఇదిగోనమ్మా మిగిలిన 10,000 రూపాయలు ఏదరా కొబ్బరికాయ విగ్రహానికి దృష్టి తీసి పాదాల మీద కొడదాం నువ్వు కూడా కొట్టవయ్యానక్క వద్దండి శిల చుట్టిపోతుంది ప్రతిష్ట ఆగిపోతుంది అప్రతిష్ట పాలైపోతాం నేల మీద కొడతాను శివాజీ మహారాజ్కి ఓహో ఏమి టీవీ ఏమి కళ ఆ శిల్పం ముందు ఏనుగు లాంటి బతికున్న ఈ గుర్రం పీనుగులా ఉంది ఈ గడ్డనా రండి బ్రహ్మాజీ గారు రండి వస్తున్నాం శివాజీ విగ్రహానికి పూలమాల వేయండి శివాజీ మహారాజ్కి శివాజీ మహారాజ్కి శివాజీ మహారాజ్కి సోదర సోదరీమణులారా ఈ ఊళ్ళో ఈ విగ్రహం ప్రతిష్ఠించినందుకు ఈ ఊరి పరువుకు మీరు నన్ను పిలిచినందుకు నేను వచ్చినందుకు మీరు దండేసి గౌరవించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంత మహత్తరమైన శిల్పాన్ని చెక్కిన మహాశిల్పి మన మధ్య లేనందుకు నేనెంతో దుఃఖిస్తున్నాను విచారిస్తున్నాను నిజంగా చెప్పాలంటే రోధిస్తున్నాను ఆ శిల్పికి బహుకరిద్దామని ఎంతో ఆశతో 10,000 రూపాయలు చెక్కు తెచ్చాను వారు లేకపోవడం వల్ల విచారిస్తూ ఆ చెక్కుని మళ్ళీ జేబులో పెట్టుకుంటున్నాను సోదరులారా ఇంట్లో ఇవ్వచ్చుగా ఈ మహాశిల్పాన్ని పొగడటానికి నాకు మాటలు చాలడం లేదు కవిత్వం అలలు అలలుగా పొంగి వస్తున్నది చెప్పండి ఆ కుర్రన్ చెవిలో వెలుగుతున్నది అగరు బత్తి ఆ చేతిలో ఉన్నది ఎత్తిన కత్తి ఆ నెత్తి టోపీకి వేలాడుతున్నది పూసల గుత్తి
ఎవరు ఆపగలరు నా కవిత శక్తి నోరు మీరా సుత్తి ఎవరన్నారు నన్ను సుత్తని నేను ఎవరు ఈ కేసులో భూపతి దొరికిపోయాడు అనుకున్నాను తెలివిగా తన పార్ట్నర్ నిరికించి తప్పుకున్నాడు ఆ హెడ్ లైన్స్ ఈ విధంగా వేయించండి అలాగేనమ్మా భూపతి గారు మమ్మల్ని చూడాలని వచ్చారమ్మా రమ్మను నమస్కారం గాయత్రీ దేవి గారు కూర్చోండి నిజానికి మీది దినపత్రిక కాదు జనపత్రిక జనానికి మీ పత్రికలో వార్తల నామి సంపాదకీయాలన్న అంత గురి థాంక్స్ ఇంతకీ మీరు వచ్చిన పని చెప్తాను ప్రజా సేవ చేసే రెండు పెందశక్తులు కలిసి ఒకటైతే మంచిదని నా అభిప్రాయం అవునంటారా కాస్త అర్థమే చెప్పండి మీరు మీ రాతల ద్వారా ప్రజా సేవ చేసే రచయిత నేను నా చేతల ద్వారా ప్రజా సేవ చేసే రాజకీయవేత్త మీ రాతలు నా చేతలు కలిస్తే ఆ మానవ సేవే మాతవ సేవ అవుతుందని నీతులు చెప్పి గోతులు తీసే మీ చేతలకి నిజాన్ని నిర్భయంగా రాసే నా రాతలకి పొత్తెలా కుదురుతుంది మీరు జోక్ చేస్తున్నారు ఆ పొత్తు కలుపుకోవాలనే నా ప్రయత్నం అంటే మన మధ్య కయ్యం తీరిపోయేలా వీయమందితే మంచిదని అప్పుడు కయ్యాల వారం వల్ల కయ్యాల వారం అయిపోతాం కదా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు సంగతి ఏమిటో సూటిగా చెప్పండి ఏముంది మా అబ్బాయి ప్రదీప్ మీ అమ్మాయి జలజ కలిసి చదువుకుంటున్నారు పిల్లలు కదా ప్రేమలో పడ్డారు మా వాడు పెళ్ళంటూ చేసుకుంటే మీ జలజనే చేసుకుంటాను లేకపోతే సన్యాసం పుచ్చుకుని హిమాలయాలకు వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు మా వాడు ఉత్తముడు యోగ్యుడు గాయత్రీదేవి గారు ఇక నేనంటారా వృత్తిరీత్యా మీకు తెలియదే ఉంది మా వాడు మాత్రం నిప్పులాంటి మనిషి శవాలు పీక్కు తినే రాబందు కడుపున శాంతి దూత అయిన పావురాయి పుడుతుందని ఇప్పుడే వింటున్నాను గాయత్రీదేవి మీ గుమ్మం తొక్కారని చులకనగా చూడకండి ఆ కారణంగానే ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నానని తెలుసుకోండి అలాంటి గొప్ప వ్యక్తితో వీయమందటం గొప్ప అవకాశం మూర్ఖంగా తలపిడుచుకో గొప్ప వ్యక్తి ఏమిటి మీ గొప్పతనం భూపతి గారు గంజాయి స్మగ్లింగ్ చేయటమా అనాథ బాలికల వసతి గృహాల పేరిట వేశ్య గృహాలు నడపటమా వాట్ భూపతి ఇంత పొగరే నీకు బయటికి వెళ్ళరా నన్ను రాంటావా వంటింటి కథలు నీతి కథలు రాసుకున్న బతికే ఆడ ముండవి భూపతి గారు మన మధ్య గొడవలు ఎందుకు నాతో రండి చెప్తాను ధర్మయ్య మిషన్ లాపి మన వాళ్ళందరినీ ఒకసారి రమ్మని చెప్పు అలాగేనమ్మా శేఖర్ మిషన్ ఆపు ఏమిటో చెప్పానన్నారు ముత్తైదువును ముండా అంటే ఇలాంటి సత్కారమే జరుగుతుంది నిజాన్ని నిర్భయంగా రాసే ఈ చేతి గట్టితనం ఏమిటో తెలిసింది కదా ఇంకెప్పుడు ధనమదంతో తల పొగరగా మాట్లాడుకో గెట్ అవుట్ మీరంతా ఇక మీ పనిలోకి వెళ్ళండి కొడుకు నిన్ను కొట్టాడు తల్లి నన్ను కొట్టింది ఎదట మనిషిని దెబ్బతీసిన వంశమే తప్ప దెబ్బలు తిన్న వంశం కాదు మనది మొదటిసారి మన గురించి రాసినప్పుడే ఆ కుక్క కొడుకును కారాశాస్త్రంటే వద్దనట్టు పడ్డావు ఇప్పుడేం జరిగిందో చూడు నలుగురిలో నన్ను కొట్టిన రాము మీద కసి తీర్చుకుంటాను నాన్న వాడు నిన్ను నలుగురిలోనే కొట్టాడు కానీ అది నన్ను 400 మంది ముందు కొట్టింది నేనే సమాధానం చెప్పాలి ఇక్కడ బతుకుంటానికి వెళ్ళి కానీ అది ఒక్క రోజులో చావటానికి వీల్లేదు రోజుకు అంగళం చొప్పున కుళ్ళి కుళ్ళి వెల్కమ్ వెల్కమ్ మీరు నేను భూపతిని వీడు మా అబ్బాయి ప్రదీప్ నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం
చెప్తాను రండి కూర్చోండి చెప్పండి నేను మీకు ఎలా సహాయపడగలను నేను ఎవరి సహాయం తీసుకోను డబ్బు విరజిమి పనులు చేయించుకుంటాను డబ్బు ఇస్తారా కావాల్సినంత నాకు కావాల్సిన పని చేసి పెట్టండి మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండి ఏం చేయాలో చెప్పండి గాయత్రి దేవిని గురించి మీ అభిప్రాయం ఏంటి అంత సదభిప్రాయం లేదు గుడ్ నా శత్రువు మీకు శత్రువే కాబట్టి ఈ క్షణం నుంచి మనం మనం మిత్రులు అమ్మా ఈ రోజు వర్కర్స్ ఎవరు పనిలోకి రారట సమ్మె చేస్తున్నామంటూ తమకి నోటీస్ పంపించారు సమ్మె అర్థమైందిగా మనందరం కలిసి ఉంటేనే యూనియన్ బలంగా ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ యాజమాన్యానికి లొంగకూడదు మనందరం ఒకే మాట మీద నిలబడాలి సరే ఆగండి ధర్మయ్య ఏం జరిగింది ఏమీ జరగలేదు ఇక ముందే జరగబోతుంది సమ్మె సమ్మె చేయాల్సినంత అవసరం ఇప్పుడేమొచ్చింది ధర్మయ్య నేను మిమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంగా చూస్తున్నానే అదే ఆ అభిమానాలతోనూ ఆప్యాయతలతోనూ ఇంతకాలం మా కాళ్ళకి చేతులకి బంధాలు వేశారమ్మా ఈ ప్రేమలతో మా కడుపులు నిండవమ్మా మనుళ్ళలో కొత్తగా పెట్టిన పేపర్ వాళ్ళు మీరిచ్చేదానికి రెట్టింపిస్తా ఉంటున్నారు జీతాలు ఎక్కువ కావాలంటే అడిగే పద్ధతిదేనా చెప్పా చేయకుండా హఠాత్తుగా ఇలా సమ్మె చేస్తే ప్రెస్ ఏమైపోతుంది ఆంధ్రరత్న పేపర్ ఆగిపోయిందని బజార్లో అందరూ అనుకుంటుంటే అదెంత పరువు తక్కువ ఆలోచించారా మీకు జీతాలు ఎక్కువ కావాలంటే నేను ఇస్తాను సమ్మె మానేసి వెంటనే పనుల్లోకి వెళ్ళండి మీరు దయదల్చి విధించి ఐదు పది మాకు అక్కర్లేదమ్మా మా కష్టానికి తగిన ప్రతిఫలం మాకు ఇస్తే చాలు ఇంతకీ మీ కోరికలు ఏమిటి మా జీతాలు 50% పెంచాలి ఇల్లు కట్టుకోవడానికి ప్రతి కార్మికుడికి 20,000 ఉచితంగా ఇవ్వాలి ప్రెస్ లాభాల్లో మాకు వాటా ఇవ్వాలి ఈ షరతులన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మిషన్లు తిరిగి పనిచేసేది పదండి ఆంధ్రరత్న యాజమాన్యం ఆంధ్రరత్న రాము 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 ఎక్కడ సీత ఏమిటో అలా కూర్చున్నావు డుంబు ఏంటమ్మా ఏం జరిగింది అమ్మమ్మ రాము మావిని ఇంట్లోంచి బయటకు పంపించేసింది రాముని ఇంట్లోంచి వెళ్ళి పొమ్మన్నారండి నా బిడ్డ నేనే వెళ్ళగొట్టానండి అసలు ఏం జరిగింది గాయత్రి నాకు అనారోగ్యంగా ఉందని పిల్లలు వాళ్ళే పేపర్ నడుపుకుంటామన్నారు వద్దు రాము దానికి సమర్థుడన్నాను వాళ్ళు ఎదురు తిరిగి నన్ను నానా మాటలన్నారు చివరిగా గోపాల్ ఏమన్నాడో తెలుసా నేనెవరితోనో చేసిన తప్పుకు ఫలితంగా నా నోటితో ఆ మాట చెప్పలేను వద్దండి మీరు మళ్ళీ రభస మొదలు పెట్టకండి జరగవలసిన అల్లరి జరిగిపోయింది నా కళ్ళ ముందే అందరూ కలిసి రామును కొట్టారండి వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని రాము దోచేస్తున్నాడని వాడి మీద వాళ్ళకి వైరం పెరిగిపోయింది వాణ్ణి ఒంటరి వాణ్ణి చేసి ఆ దౌర్భాగ్యులు ఏ అఘాయిత్యం చేస్తారోనని భయపడి రామును వెళ్ళి పొమ్మన్నారండి ఉన్నట్టుండి బయటికి పంపించేస్తే వాడెక్కడికి వెళ్తాడు ఎలా బ్రతుకుతాడు ఏమోనండి ఆ సమయంలో నాకు ఆలోచన రాలేదు ఇప్పుడు రాము దూరం అయ్యేసరికి నా కుడి చేయి తెగిపోయినట్టుందండి గాయత్రి డబ్బు మనుషుల్ని నీ చుట్టూ చేరుస్తుంది గాని మమతల్ని కల్పించదు సేవకుల్ని నీ ముందు నిలబెడుతుంది గాని స్నేహితుల్ని సృష్టించదు డబ్బు చేయలేని ఎన్నో పనులు ప్రేమ మాత్రమే చేయగలదు గాయత్రి ఇప్పుడు మనం రాముకు దూరం కావడంతో ఆ ప్రేమకు దూరం అయ్యాం అది కష్టమైనా భరించక తప్పదు అది ఎలా సాధ్యమండి నిద్రలేచిన దగ్గర నుంచి అమ్మ అమ్మ అంటున్నా వెనక తిరిగే బిడ్డ ఇప్పుడు మనకు దూరం అయ్యాడని తలుచుకుంటే నా గుండె పగిలిపోతుందండి అయినా నేను వెళ్ళిపోమ్మనానే అనుకోండి నేను వెళ్ళను
నన్ను వెళ్ళిపోమంటానికి నువ్వెవరివని నాతో పోట్లాడి ఇక్కడ ఉండిపోవచ్చు కదండి. వెళ్ళిపోయాడు పిచ్చి తండ్రి. ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు? ఏమిటి బాబు ఇక్కడ కూర్చున్నారు? మేము ఉన్నాం అనుకున్నారా? చచ్చిపోయాం అనుకున్నారా బాబు? లక్ష్మి మా కోసం మీరు కష్టపడాలి, మమ్మల్ని కాపు గాయాలి, మా కష్టాలు పంచుకుని మీరు బాధపడాలి. కానీ మీకు అవసరం అయినప్పుడు మేము చిన్న వ్యక్తి సాయం చేయకూడదు, అంతేగా బాబు? అది కాదు ధర్మయ్య. మీరు ఇంకేం మాట్లాడకండి బాబు. ఆ రోజు నేను నీ తోడబుట్టిన వాడిని అన్నారు, అది ఉత్తి మాటేనా? నిజంగా తోడబుట్టిన వాడివే అయితే చెల్లెలు ఊళ్ళో ఉండగా ఇలా దిక్కులేని వాళ్ళ వీధిని పడతారా? మా ఇంటికి రండి, మిమ్మల్ని మా కళ్ళలో పెట్టి చూసుకుంటాం బాబు. ఆలోచించకండి బాబు, రండి బాబు. నమస్కారం. ఈ వాటికి నేనే నిల్చున్నాను. గెలిచాక పడుకుంటారా? ఏదో దయ తెలిసి బాగా చూసి నా గుర్తు మీదే గుద్దండి, నా పాదం మీదే గుద్దండి. చచ్చాను బాబు, నా పాదం చితికింది. ఏమనుకోకండి, చిన్న కుర్రాడు. గుర్తు చూసి గుద్దే వయస్సు ఇంకా రాలేదు. ఇంకా నయం, నా నెత్తరు గుద్దుంటే ఇప్పటి చచ్చి ఉండేదాన్ని. అప్పుడు నేను నిలబడేవాడి. ఏమండి సుత్తు గారు, ఓటికి వందిస్తాను. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయండి? మూడు. రెండే కదండి. లోపల ఉన్న బామ్మ ఏం చేద్దాం అనుకున్నా? బామ్మ ఎక్కడుందండి? అమ్మమ్మ అబద్ధాలు ఆడికమ్మ, ఆ ఓటు ఎగసి పట్టికి వేయిస్తావా? వద్దమ్మా, నీ కోడి దండాలు పెడతాను, ఆ ఓటు నాకే గుర్తించమ్మా. అలాగే, ముందు మాకిస్తానన్న 200 ఇచ్చేయండి. డబ్బు నేను చేతితో దాకా సుత్తు మీద పెట్టండి. బామ్మ బామ్మ. అమ్మాయి గారు, మీ ఆయన ఈ మధ్య శిల్పాలు చెక్కట్లేదేమ్మా? సరైన శిలలు దొరకట్లేదండి, లేకపోతే సుత్తికి ఒక్క క్షణమైనా విశ్రాంతి ఇస్తారా మా వారు? అవునవును, అది నిజమే. ఎవరే మనవరాలా, మనకేది కానీ ఈ నిండా ఏం చూడా? దూడ కాదు బామ్మ గారు, నేను ఓషాన బుచ్చమ్మని. చిన్నప్పుడు ఇంటుంటే దానివి మొండవి, ఎంత దానివైపోయావే బుచ్చి. బామ్మ గారు, మీ ఓటు నా పాదం గుర్తుకే గుద్దాలి. ఏమిస్తావు? 100 రూపాయలు ఇస్తాను. నా తండ్రి నానికే చాలు, 200 ఇస్తా గుద్దుతా. ఆగండి, ఉండండి, 200 ఇస్తాను. డబ్బు నేను చేస్తా తాగా నెత్తిన పెట్టు. ఇదేం వంశం అండి, మీ అబ్బాయి గారు సుత్తి, మీరేమో నెత్తి. సరే తీసుకోండి. నేను బాగా గెలవాలని ఆశీర్వదించండి. బాగా డబ్బులు ఇచ్చుకుని చక్కగా గెలు. పాదం గుర్తుకే, పాదం గుర్తుకే. ఏమండి, తెలివంటే మీదే తెలివి. ఈ తెలివి రాజకీయాల్లో ఉపయోగిస్తే ఎంత రాణిస్తారో. నిజమేనే, కానీ ఓట్లు కొనడానికి మన దగ్గర డబ్బులు లేవుగా. డబ్బెందుకండి? సబ్బు బిళ్ళంత మీ మెదడుందిగా, అది చాలు. సబ్బు బిళ్ళంత మెదడు రుద్దుతా రుద్దుతా. ఇదిగో డబ్బు, స్నానానికి కొబ్బరి నీళ్ళు పెట్టు. అదరా. ఇదేమిటి గాయత్రి, అప్పుడెక్కడ బయలుదేరావు? ప్రెస్కండి, వెళ్ళి 10 రోజులు అయింది. అక్కడ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో ఏమో. అమ్మా ప్రెస్కి మేము వెళ్తున్నాం, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదురా. ఇంకేం మాట్లాడకమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, ఆ ఫైల్ ఇటు. ఆ తాళాలకి ఇవ్వమ్మా. ఒరే, ఆ ప్రెస్ విషయాలు అవన్నీ మాకు తెలుసమ్మా, నేను చూసుకుంటాగా, పదరా. ఏమండి, ఏమిటండి వీళ్ళు? గాయత్రి, వయసు వస్తున్న కొద్దీ మనం బాధ్యతను తగ్గించుకోవాలి, కానీ వాళ్ళ సమర్థత కూడా ఏమిటో చూద్దాం. అమ్మయ్యా, ఈ ప్రెస్ మేనేజ్మెంట్ మీ చేతికి రప్పించడానికి నా నరాలు తెగిపోయాయి కదయ్యా. నా బాధల్లా ఒకటే, నా బావమరుదులకు అన్యాయం జరిగి రోడ్ల పాలవకూడదు. థ్యాంక్ యూ బావా. ఇకపోతే మనం పని ప్రారంభించబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటి బావా? ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ ప్రెస్ కు వచ్చారా? రాలేదు. ప్రెస్ ఎలా మేనేజ్ చేయాలో మీకేమైనా తెలుసా? తెలీదు. అదే, మీకు ఏమీ తెలియదు అన్న విషయం వర్కర్స్ కు తెలిసిందనుకో మిమ్మల్ని పురుగుల కింద లెక్క కట్టి చూస్తారు. మరెలా బావా? అందుకు ఒక్కటే మార్గం ఉంది,
ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాతుకుపోయి పని చేస్తున్న వర్కర్స్ ని వాళ్ళంతట వాళ్ళే పని మానేసి వెళ్లిపోయిట్టుగా చేయాలి ఇక రెండో విషయం మనం కొత్త మిషనరీ తెప్పించి మన పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవాలి అందుకు అవసరమైతే అప్పులు కూడా చేయాలి మాక పౌరుస్తారు బావా నేను ఉన్నాను కదా అన్ని చూసుకోవడానికి కమ ఆన్ ఒక్క కార్ కూడా లేదేమిటండి పిల్లల రాజ్యం కదా ఒక్కళ్ళు రెండేసి వేసుకుపోయి ఉంటారు అమ్మా నా కార్ ఏది పెద్ద బాబు గారు కారు పాడైతే దాన్ని షెడ్ లో ఇచ్చి మీ కారు వేసుకెళ్ళారమ్మా నా కారు అల్లుడు గారు వేసుకెళ్ళారండి అందుకే జామాత దశమ గ్రహ అన్నారు పెద్దలు పోనీ గుడికెళ్ళటం మానేద్దామండి అవునో బయలుదేరిన తర్వాత మానటం గాయత్రి పిల్లలు కార్లు తీసుకెళ్లారు కానీ మన కార్లు తీసుకెళ్లలేదుగా అయితే నడిచెళ్దామంటారా పోనీ టాక్సీ తీసుకెళ్ళమంటారమ్మా నువ్వు ఉండరా రాక రాక మంచి ఛాన్స్ వచ్చింది చిన్న సరదా తీసుకొని అదేముంటండో ఎలా రప్పుతున్నారో చూడండి ఎందుకు వచ్చిన గోల్ ఇది ఇది చిన్న సరదానే గోల్ ఊరికే మాట్లాడచ్చు ఆయస వస్తుంది ఆనంద కర్పూరీ రాధమని దర్శయామి బాబు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు అవునండి ఈరోజు శనివారం మా అమ్మ గుడికొచ్చే రోజు ఆమెను చూడాలి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను కంటికి రెప్పలా కాపాడే బిడ్డను దూషించి దూరం చేసుకున్నాను వచ్చే జన్మలోనైనా వాడు మా కడుపున పుట్టి వాడి చల్లని నీడలో మా జీవితాలు కడతేరే అదృష్టాన్ని ప్రసాదించు స్వామి కార్లు పిల్లలు తీసుకెళ్లారు సైకిల్ మీద వచ్చారా అదే సరదాగా అయితే నాకు ఓ సరదా మిగిలిపోయింది నాన్న ఏమిటది
చించింది నిన్నెక్కడో ఒరుగాలి నీడుగిల్లి పోయింది నన్నెక్కడో చిటపట తాళమే వేయగా సాగేటి సయ్యాడను పిచ్చి ముదిరిపోతుంటే లక్కిడి తొక్కి లక్కిడి తొక్కి అరె లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి చేస్తుంది పిల్లగాడ వయసు నా కాడంటే నీ కాడ పత్రికలో భూపతిని గురించి పొగుడుతూ రాశారా? అవును బాబు, ఇప్పుడంతా కుర్రవాళ్ల హయాం కదా, అక్కడ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. ఆ భూపతి వాళ్ళని గోపాలం ద్వారా బుట్టలు వేసుకుని కథ నడిపిస్తున్నారు. నిన్న భలే ఛాన్స్ మిస్ అయింది భూపతి గారు. ఆ లక్కీ స్టార్ కనుక మేమనుకున్నట్టు గెలిచుంటే 20 లక్షలు జాక్పాట్ కొట్టుండేవాళ్ళు. రేసుల్లో గెలుపు ఓటమే సహజమేనయ్యా. ఇది నాకు నీ కొడుకులు ఇచ్చిన సింహాసనం. ఆ మాట వాళ్ళని చెప్పను. అమ్మా అది నోరు ముయ్యరా. నా పరువు ప్రతిష్టలను మంటలో కలిపి ప్రతి అక్షరంలోనూ నీతి నిజాయితీ తొణికిసలాడే గౌరవమైన పత్రికను ఒక త్రాష్టుడికి తాకట్టు పెట్టిన మీకు నన్ను అమ్మాని పిలిచే హక్కు లేదు. ఇప్పుడు ఏమైందని అంత హైరాణ పడిపోతున్నావు గాయత్రీదేవి? పేపర్ తన పాలసీ మార్చుకుందని పాఠకులు అనుకుంటారు. మహామహారాజకీయ నాయకులు టక్కన పార్టీని మార్చేస్తుంటే నీ పేపర్ ఒక లెక్క. అత్తయ్య గారు అనవసరంగా ఆవేశపడకండి. మన ప్రెస్ కు అండగా ఉంటూ కాపు కాస్తున్న భూపతి గారు గురించి మన పేపర్లో ఆ మాత్రం రాయడం తప్పు కాదు, నేరము కాదు. అది ముమ్మాటికి తప్పే, చేయరాని నేరమే. నా పత్రిక కాగితాల చుట్ట కాదు, నిజాన పట్టిక. అవినీతిని ఎదిరించే నీతి గొంతుక, అక్రమాలకు తెరదింపే న్యాయ పీఠిక. నిజమే, నీ పత్రిక గొప్పతనం తెలుసుకుని ఒకరోజు నే నీతో వియ్యమందాలని వచ్చాను. ఆ రోజు నువ్వు నా మాట వినుంటే కథ ఇన్ని మలుపులు తిరిగేది కాదు, ఈనాడు నీకు గతి పట్టేది కాదు. నువ్వు నాది అని సగర్వంగా చెప్పుకునే ఆంధ్రరత్న ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉంది. నేను నడవాలి అంటే నడుస్తుంది, ఆపితే ఆగుతుంది. అది జరగని పని. అరచేత్తో సూర్యుడి వెలుగు నాపగలనుకోవటం నీ మూర్ఖత్వం. ప్రమిత తారే సూర్యుడిని చెప్పుకోవటం అంతకంటే మూర్ఖత్వం. అరవకు, కోరలు తీసిన పాము పడగ విప్పితే పసిపిల్లవాడు కూడా భయపడ్డాడు.
గాయత్రీ దేవి ఎంత చెడ్డ ఈ పత్రిక మాది సంపాదకురాలివి ఓనరికి గుమ్మం దాకా దిగబెట్టొస్తాను ఈ చోటు నీకు గుర్తుందా కొన్ని రోజుల కిందట ఇక్కడ నువ్వు అహంకారంతో చెయ్యరాని పని చేశావు గుర్తుందా మయసభలో కంగారు పడి కాలు జారిన దుర్యోధనుని చూసి అహంకారంతో నవ్వింది ద్రౌపది దానికి ఫలితంగా ఏం జరిగిందో నీకు తెలుసుగా పగదించుకోవడం అదో పద్ధతి దెబ్బకు దెబ్బ తీయటం మరో పద్ధతి ఇప్పుడిక్కడ రెండో పద్ధతి అవలంబించబోతున్నాను ఈ చెయ్యి మరోసారి లేపవంటే నీ గొంతులోని ప్రాణం కాలుగోట్లోకి వస్తుంది జాగ్రత్త నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి చెప్తాను ముందు కుక్క ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఎవరా కుక్క ఆయన నువ్వా నేను విశ్వాసంగల కుక్కనరా యజమానుల వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే కండలు పిక్కేసే జాతి కుక్కని కానీ వీడు నిష్కారణంగా పచ్చటి కుటుంబాన్ని చీల్చి నాశనం చేసిన పిచ్చి కుక్క రాము ఆయన ఎవరనుకుంటున్నావు ప్రశ్న అప్పుల వాళ్ళ నుంచి కాపాడిన పెద్ద మనిషి నువ్వు నోరు మీరా ముక్కడ విస్కీ కోసం గంగిరద్ర తలనొప్పుతూ వీడి వెంట నడిచే మీరు మనుషులే ఇంత చదువులు చదివారు మీ ఇంకితో ఏంద్రా అమ్మ నడుపుతున్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తో ఉన్న బస్ ఇప్పుడు ఎందుకు ఇలా అప్పులు పాలైందో ఆలోచించారా అప్పులు చేయించింది వీడే ఆ అప్పులు వాడు కట్టుపడింది వీడే ఇదంతా మిమ్మల్ని ఆకట్టుకోవడానికి వీడు పండిన పథకం వీడి సాలిగుట్లో చిక్కుకుని తలుగు చేస్తున్న చవటలరా మీరు ఓకే మేము చవటలమే చేతగాని వాళ్ళమే నువ్వంత చావగలవాడి అయితే ఇంకో కొత్త ప్రశ్న పెట్టి అమ్మనందులో కూర్చోబెట్టొచ్చుగా అలా అనకండయ్యా రాముకి రోషం ఎక్కువ అంత పని చేసినా చేస్తాడు మరే చేస్తాడు ఇంట్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది వెళ్ళి దాన్ని రుద్దుతాడు వెంటనే భూతం ప్రత్యక్షమై ఒక ప్రశ్న కట్టిచ్చిస్తుంది అమ్మండా మీ నవ్వులే నాకు ఆశీస్సులు అవుతాయి మీ ఎగతాడే నాకు శ్రీరామ రక్ష అవుతుంది అమ్మ పాదాల ముందు ఈ క్షణం ప్రమాణం చేసి చెప్తున్నాను త్వరలోనే ఒక కొత్త ప్రశ్న పెట్టి అందులో అమ్మను కూర్చోబెడతాను ఆ ప్రశ్న నుంచి రాబోయే మొదటి సంచికలు ఈ భూపతి వంశ చరిత్ర గురించి వీడి తప్పుడు నడత గురించి తాటికాయ తక్షణాలతో రాయించి తెలుగుదేశం మొత్తం ఉచితంగా పంచకపోతే నా పేరు రాము కాదు నేను ఈ తల్లికి కొడుకునే కాదు అసలు రష్యా అంటే ఏమిటి ఏమిటి రష్యా అంటే అదో దేశం జపాన్ అంటే ఏమిటి ఏమిటి జపాన్ అంటే అదో దేశం ఎంతవరకు చెప్పానో మర్చిపోయాను మళ్ళా మొదటించి చెబుతాను అసలు రష్యా అంటే ఏమిటి మాట్లాడుతుంటే తల్లోకి మేకులు దించినట్టు అనిపిస్తోంది కడుపులో చెయ్యి దేవేసినట్టు అనిపిస్తోంది చంపేస్తాను కొరవ చల్లారా ఒకటికి రెండు రూపాయలు ఇచ్చాను చచ్చినట్టు కూర్చుని వినండి ఆ రెండు రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను సుత్తయ్యా నాకు పైనుంచి విరోచనాలు కింద నుంచి వాంతులు అయ్యేటట్టున్నాయి మమ్మల్ని వదిలే పదండి రా బయటపడరా బాబులి లారా మా ఇల్లు ఎక్కడుందో తెలియడం లేదు నేను ఎవరు కొడుకుని అక్క నన్ను కాస్త మా ఇంటికి తీసుకెళ్తావా నా అక్కని నన్ను నాన్నంటే లోకమ్మ గురించి ఏమనుకుంటుందిరా నీకు అమ్మ రా దొంగనా కొడక వాళ్ళది పోని నీకు అక్క అంటే ఏమిటి అమ్మ అంటే ఏమిటి సవివరంగా చెబుతాను అసలు అమ్మ అంటే ఏమిటి ఏమిటి అమ్మ అంటే రేపటి నుంచి మన ఫ్యామిలీ సరికొత్త పద్ధతుల్లో ఎన్నికల ప్రచారం చేద్దాం ఒరేయ్ పిల్ల కాకులకేం తెలుసు సుత్తివేలు దెబ్బని రేపు ఎన్నికల్లో గెలిస్తే అవుతుంది నా సుత్తి అవినీతి నెత్తిన కత్తి కానీ గెలవడం ఎలా ఎలా తట్టింది కొత్త ఐడియా పుట్టింది పట్టాలంటే ఆడవాళ్ల ఓట్లు కొత్త బట్టలిచ్చి దండం పెట్టు అయ్యా అమ్మా నాయన ఇది తీసుకుని వేసుకుని ఓటు నాకు వేసుకోండి దండాలమ్మా కోటి దండాలమ్మా ఓటున్న తల్లులకు దండాలమ్మా దండాలమ్మా కోటి దండాలమ్మా ఓటున్న తల్లులకు దండాలమ్మా
అందరూ కలిసి ఓ కేజీ పంపితే ఐదేళ్లకే తిరిగి వస్తానమ్మా ఐదేళ్ల నేను నోటికిస్తానమ్మా సుత్తి వేలు స్వామి చెప్పింది నచ్చితే సుత్తి గుర్తుకి ఓటు వేయండమ్మా దండాలమ్మా కోటి దండాలమ్మా తల్లే కోటున్న తల్లులకు దండాలమ్మా వంకాయలు దోసకాయలు బీరకాయలు పొట్లకాయలు కొత్తిమీర కరేపాకు కూరవాణి కూరవాణి కడుకుల పెడుకుల తట్టవేణి అనుగని జయగని నీ విలువ గుమోటును నా విజయపు పాటకు అయోధయ చేతి పునాదిగా చేయవె కొద్దిమేర పాడి కూరవాణి అడుకుల వెడుకుల అట్టగయడి మురికి పేటలలోన వద్ద బంతి చేతికింకా ఎన్నాళ్ళే చెప్పకుంది వంది వీధి మూడుస్తుంటే కొంత బాగా తొంగినే కూడ మాకు మురికి పేటలలోన వద్ద బంతి చేతికింకా ఎన్నాళ్ళే చెప్పకుంది భోషాణం బుచ్చమ్మ గారు తన ప్రత్యర్థి సుత్తి గుర్తు సుత్తివేలు స్వామి గారిని 639 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఇక మీదట నేను ఎన్నికల్లోనూనే ఉన్నాను. ఈ సుత్తి పట్టుకోను, మా పార్ట్నర్స్ లో తగదాల వల్ల పత్రికను ఆపేసి ప్రెస్ మూసేశాం. మీకు కావాలంటే ఉన్న మిషన్తో సహా ఈ ప్రశ్న ఇచ్చేస్తాం. మేము వెంటనే ఈ ప్రశ్న హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇంతకుముందు ఆంధ్రరత్న ప్రెస్ లో పనిచేస్తూ తీసివేయబడిన అనుభవజ్ఞులైన పరివారు ఇప్పుడు నాకు అండగా ఉన్నారు. పైగా ఆ ప్రెస్ మాజీ సంపాదకురాలైన గాయత్రి దేవి గారిని మా చీఫ్ ఎడిటర్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆవిడ చాలా అనుభవగల పరిచయం విన్నాం. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. ఏమైనా మా పార్ట్నర్స్ కవర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుందాం. రండి. ఇది ప్రమాదం ఏమోనండి. నువ్వు ఊరికే భయపడ గిరిజ, నేను ఆ లారీల వెంట మద్రాసు వెళ్లి డబ్బు తెచ్చి భూపతికి ఇస్తే 5% కమిషన్ ఇస్తా అన్నారు. అంటే ఎంత డబ్బు తెలుసా? డబ్బు కోసం ఎన్ని నెలగా స్మగ్లింగ్ లో కూడా దిగుతున్నారా? ఆ రోజు వేణెక్కేటప్పుడే చెడిపోతావు అని చెప్పాను, ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు లారీ కూడా ఎక్కుతున్నావు, ఇంకా చెడిపోతావు. నువ్వు ఇలాంటి మాటలు వినకూడదు, వెళ్ళు. ఓ స్మగ్లర్ కొడుకు అనిపించుకోవడానికి నాకు చిన్నతనంగా ఉంది. ఇది పని వాళ్ళందరూ భాగస్వాములైన సహకార సంస్థ అని వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పు ఒప్పించాను. ప్రస్తుతం 10 లక్షలు ఇచ్చి నెల నెల 50,000 రూపాయలు చొప్పున 3 ఏళ్లు కట్టమన్నారు. పెట్టుబడి చాలా కావాలి బాబు, ఎలా పెడతాం? మనం శ్రమజీవులం ధర్మయ్య, శ్రమనే పెట్టుబడిగా పెట్టి బ్రతికే వాళ్ళం. తప్పకుండా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. మీరేం అధైర్యపడకండి. రెడ్ బో ఏమిటో ఏడవడం చిన్నపిల్లలాగా. నువ్వు పెద్ద మనిషి కదా, భూపతి నాయన 2 లారీలతో ఏవో సరుకులు మద్రాసు పంపిస్తున్నాడు. మా నాన్న దగ్గరుండి ఆ సరుకులు ఎవరికో అప్పచెప్పి డబ్బు తీస్తే బోల్డంత వాటా ఇస్తానట. నాన్న ఇప్పుడు లారీలతో వెళ్తున్నాడు. డబ్బు సంపాదించే మార్గం దొరికింది. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ గారు, తడుపు తడుపు చెయ్యి తడుపు చెయ్యి తడుపు 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 తడుపుకున్నాడు సార్. తడుపు తడుపు చెయ్యి తడుపు చెయ్యి తడుపు 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 తడిపాను కదా సార్. ఇదిగో అదే ఆయన అలవాటయ్యా. చెయ్యి తడుపు అంటే చేతిలో డబ్బు పెట్టమని అర్థం సార్. లారీలు 2 లారీలు వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి లారీలు 2 లారీలు. తడుపు తడుపు చెయ్యి తడుపు చెయ్యి తడుపు తడుపు తడుపు. ఇదిగో ఇదిగో ఇది ఉంచండి ఇది ఉంచండి ఇదిగో ఇదిగో. ఎక్కడ ఎక్కడ లారీలు 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 ఎక్కడ? అవిగో అవిగో లారీలు 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 అవిగో. ఎవరో మీకు డ్రైవింగ్ నేర్పింది? అసలు లైసెన్స్ ఉందా మీకు? యాదవాలారా మిమ్మల్ని. Thank you.
భూపతి నిద్ర లేపినందుకు సారీ మత్తు వదిలిందా లేకపోతే ఇప్పుడు నేను చెప్పే మాట వింటే పూర్తిగా దిగిపోతుంది ఎవర్ను నీ శ్రేయోభిలాషిని అందుకే నిన్ను హెచ్చరించడానికి ఇప్పుడు ఫోన్ చేశాను మద్రాస్ బయలుదేరిన నీ రెండు లారీల్లో గంజాయి స్మగ్లింగ్ అవుతుంది ఎవరు మాట్లాడేది చరిత్ర అడుక్కు చెప్పేది విను నీ లారీలు నీ మనుషులు నా ఆధీనంలో ఉన్నారు తెల్లవారేలోగా 25 లక్షలున్న బ్రీత్ కేసుతో సహా సికింద్రాబాద్ స్టేషన్ ఎడమ వైపు 100 అడుగుల దూరంలో ఉన్న అమర్ అక్బర్ అంతని కిల్లి కొట్టుకెళ్లి ఇడ్లీ ఉందా అని అడిగితే అతను నీ చేతికి ఒక కాగితం ఇస్తాడు అందులో నీ లారీలో నా అడ్రస్ ఉంటుంది సూర్యోదయం దాటినంటే నీ లారీలు పోలీస్ స్టేషన్లో ఉంటాయి గంజాయి విలువ 50 లక్షలని మాకు తెలుసు మాకు కావాల్సింది 25 లక్షలు 25 లక్షలు మాకు ఇస్తావో 50 లక్షలు నష్టపోయి అరెస్ట్ అవుతావో ఆలోచించు నా లారీలు ఎక్కడ ఉన్నాయి అది చెప్పే అంతటి వెర్రివాణ్ణి కాదు మిస్టర్ అవతలవాడి తెలివితేటల్ని తక్కువగా అంచనా వేయకు హలో 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 ఈ డబ్బిచ్చి చీటి పెట్టరా అలాగే డాడీ బద్మాష్ బేవకూఫ్ రైకా పగలకైకా పండుగలకు వచ్చి ఇడ్లీ వెళ్తావే ఇడ్లీ ఊటికే బచ్చే ఇడ్లీ దోశ వేయడానికి ఇదేమన్నా అయ్యర్కా హోటల్ సంజా హోటల్ కి పోయి జర్దాపాన్ అడుగుబే పో చావ్ మనది చేయబడిందంటే రేగిస్తాన్ ఎడారికి పోయి పానీ తాగుతాడు పాన్ దుకాణంకి వచ్చి ఇడ్లీ అడుగుతాడు నీచ్ కమినే కుత్తే లఫంగే ఉలుగా పట్ట పట్టాలు తప్పి తప్పతగ్గి వస్తాడు మనకి ఏమి కావాలి బాయ్ అంటే అది ఏకం వస్తాను వచ్చేసావరా డాడీ కోడవాడు ఇడ్లీ కావాలని కదా నువ్వు చెప్పు ఎవడో మాట్లాడితే కొట్టువాడు పచ్చల కింద దంచేశాడు అసలు కోడ్ కరెక్టేనా వాడు ఫోన్ లో అదే చెప్పాడు నాకు పోనీ ఇడ్లీ ఉంది ఏమంటారు గోడ గుడ్డు అంటారు కొంపదీసి ఆ మాట నువ్వు కారు పొడి కింద దంచాడు నిన్ను అమ్మో ఇదిగో ఇడ్లీ కావాలి అని అడుగు ఓకే అదే సరే తు ఫిరాగా ఏమి కావాలా అది ఇడ్లీ అది ఇడ్లీ లారీ చీటీ చీటీ समझ गया इडली का बच्चा पांच के लक्षण लाया पहला पैसा दो ये चीटी लो इडली का बच्चा इधर डैडी ये लारील में गोड़ों ने भद्रंगा उन्हें భూపతి గారు చాలా ఘోరం జరిగిపోయింది దగ్గరకు వచ్చాం అసలు ఏం జరిగిందంటే శిక్ష కొట్టారు కదండి కాదు అదే మరొకటి అయితే తుపాకుతో కాల్చే తుపారేశామని నేను నమ్మి నీకు పనపి చెప్పినందుకు నాకు నష్టమంతా తెలుసా 75 లక్షలు అసలు నీ ఫేసెస్ సరిపేసాయా శవాలు మోసేవాడు చెప్పు నువ్వు అది కాదు సార్ ఆ రామయ్య నీలాంటి కుర్తలు పట్టే వెధవులందరికీ పనపగించడం నా బుద్ధి పొరపాటు అసలు మనం లారీలో సరుకు పంపిస్తున్నట్టు ఆ రాముగారికి ఎలా తెలిసింది అవును సార్ ఎలా తెలిసిందంటారు అంటే నేను వేసిన ప్రశ్న నాకే వేస్తున్నావా వరదల్లో మంచినీళ్ళు అమ్ముకునే మొహం నువ్వును ఇదిగో మీ అత్తగారు ఎక్కడెక్కడ విషయాలన్నీ ఆరాధిస్తుందిగా ఆవిడ వేసిందేమో రాముగారి చెవిని అత్తగారు అత్తయ్య గారు ఈరోజు ఫస్ట్ తారీఖు ఇది వరకు మీరు నన్ను అనాథాన్ని మందలించిన రోజు మీకు బాగా గుర్తుందనుకుంటాను ఆ రోజు అంతగా మండిపడిన మీరు ఈ రోజు ఇలా పని పాట లేకుండా కుట్టుకుంటూ కూర్చోవడం నేను భరించలేకుండా ఉన్నాను ఇందా ఈ 20 రూపాయలు తీసుకోండి ఇది 10 మందికి పెట్టిన చెయ్యి ముష్టి అమ్మకోవడం నీకు అలవాటు కానీ నాకు అలవాటు లేదు ఇది ముష్టిగా అత్తగారు మీ వ్యాపారాన్ని పెట్టుబడి పాప మీరు ఖాళీగా కూర్చోలేరు కదా ఈ డబ్బులతో ఓ దస్తా తెల్లకైతాలు ఓ బాటిల్ ఇంకు కొనుక్కుని ఏ ఊరగాయల గురించో ఏ కూరగాయల పెంపకం గురించో వ్యాసాలు రాసుకోండి చూద్దాం బాగుంటే మన పేపర్లోనే వేద్దాం మరీ మరీ బాగుంటే మనమే సైడ్ బిజినెస్ గా ఓ పచ్చల ఫ్యాక్టరీ పెడదాం గాయత్రి అవకాయ గాయత్రి నిమ్మకాయ గాయత్రి గోంగూర అరే గాయత్రి గోంగూర ఈ పేరు చాలా బాగుంది 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 నీ సలహా చాలా బాగుంది గోపాలం గాయత్రి తను చెప్పినట్టుగా నువ్వు కూరగాయల గురించి ఊరగాయల గురించి రాస్తూ ఉండు ఈ లోపుగా ఘనత వహించిన మన అల్లుడు గారు
మన ఆస్తిరంతటిని అల్లపచ్చట్లో అద్దుకుని భోంచేస్తూ ఉంటారు. మావయ్య గారు అక్కడెదుటే నా భార్యను ఎగతాళి చేయడానికి ఎంత ధైర్యంగా నీకు. అంతరావు ఒక పికారి వెధవి, పెళ్ళాన్ని తెచ్చే జీతంతో జలసాలు చేసే ఆడంగి వెధవి, దిక్కులేక మా పంచలు చేరిన వాడివి, మమ్మల్ని ఎగతాళి చేసే వరకు వచ్చావా? ఆయన ఇప్పుడేమన్నారు? ఆయన మీద అలా విరుచుకుపడుతున్నారు. పుట్టింట్లో ఆడపిల్లకి గొప్ప మర్యాద చేస్తున్నారు. నీ వల్ల ఈ కుటుంబానికి అనిష్టం దాపరించింది. అసలు నిన్ను ఇంట్లో అడుగుపెట్టలేబడితే మేము చేసే మరణితం. నీతో పాటు ఏ క్షణాన ఈ ఇలప పాదాల మనిషి ఈ గుమ్మం తొక్కాడు, ఆ క్షణం నుంచే ఇంటి పతనం ప్రారంభమైంది. వెళ్ళండి, నువ్వు నీ మొగుడు ఈ క్షణమే ఈ గడప దారి వెళ్ళిపోండి. విన్నారయ్యా, మీ నాన్న మమ్మల్ని గెట్ అవుట్ అనేశారు. ఇన్నాళ్ళు ఈ ఇంటి పనుల్లోనూ ప్రెస్ వ్యవహారంలోనూ నా చేత అడ్డమైన చాకరి చేయించుకుని ఈ రోజు కూరాకులో పురుగులా విదిలించే. నాకు తెలుసయ్యా మీరు వెన్నెముకలేని మనుషులని, మా సొంత అక్కని సొంత భావన ఇంతగా అవమానిస్తారా అని అడగలేను. నాకు ఈ ఇంట్లో కేవలం అవసరాలకే తప్ప రక్త సంబంధానికి విలువ లేదని తెలిపోయింది. రేపు మీకు ఇలాంటి వీడ్కులు జరగకముందే కాస్త కళ్ళు తెరవండి. నేను వెళ్ళొస్తా. బావా, నువ్వు ఎక్కడికంటా? నువ్వు వెళ్తే ప్రెస్ అవుతుందా? నేను అతన్ని వెళ్ళమంటున్నాను. మేమది కుదరదంటున్నాం, ఆయన మాకు కావాలి. అంటే నువ్వు ఎక్కర్లేదన్నమాట? అని మేము అనలేదు. బావ ఇక్కడే ఉంటాడు, అది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇల్లు వెళ్ళిపోవచ్చు. ఎంత పొగరా మీకు! మమ్మల్ని కరువు పెంచిన తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెళ్ళిపోమంటానికి నోరు ఎలా వచ్చిందా మీకు? మిమ్మల్ని ఆవేశపడకు. ఈ ఇల్లు మనది, ఆస్తి మనది, అవసరమైతే వాళ్ళే పోతారు. నేను కష్టపడి చెమటోడ్చి ఒక్కొక్క ఇటుగా పేర్చి ఇల్లు కట్టుకున్నానురా. మీ అమ్మ తన రక్తం ధారపోసి చిన్న షెడ్లో ఉండే ప్రశ్ని పెంచి పెద్ద చేసిందిరా. ఈ ఆస్తులు మా స్వార్జితాలు. మా కడుపులో పుట్టినంత మాత్రాన ఈ ఆస్తులు మీ సొంత అవతాయిలు మురిసిపోతున్నారేమో, అది జరగని పని. ఇన్నేళ్లుగా ఉన్న తండ్రి కొడుకుల బంధం ఈ క్షణంతో పూర్తిగా తెగిపోయింది. ఇక నుంచి మీరు మా కొడుకులు కారు. పరాయి వాడైనా మేమంటే ప్రారంభించే ఆ రాంగుయే మా కొడుకు. మేము చచ్చిన తర్వాత రాంగుయే మాకు తలకొరి పెడతారు. మీరు మా శవాల్ని ముట్టుకోవడానికి కూడా వీలు లేదు. రేపే విల్లు రాసేస్తాను, ఈ అర్థంతో రాంగ్ పేరు వస్తాను. పద గాయత్రి, లోపలి పద. విల్లు రాసేంత వరకు మనిషి బతుకుంటే కదా ఆస్తి నీకు దక్కదన్న భయం. అయినా ముసలాడు ఇంకా బతుకుండి ఏం సాధిస్తాడు గనక శాల్తీని లేపేస్తే సరి. నా తండ్రిని చంపిన వాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలికి వేస్తే గానీ నా కసి చల్లారదు. తప్పుకో. మీ నాన్నగారిని ఎవరు చంపారు ఎవరికి తెలుసు? ఇప్పుడు ఎవరిని నరికి పోగులు పెడతావు బాబు? పోయిన మీ నాన్నగారి గురించి కాదు, బతుకున్న మీ తల్లిని గురించి, తల్లిని గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరినో తప్పి జైలు కడితే వాళ్ళకి ఏమవుతుందో చెప్పు బాబు. నీ చెల్లి నా భూపతి కోడలు చేసుకుంటాడు, అది చూసి మీ అమ్మగారి గుండె బద్దలైపోతుంది. వాళ్ళిద్దరు బతుకులు అట్టా నాశనం అయిపోయినా సరే నీ పగ సల్లారితే చాలు అనుకుంటే ఎల్లు ఎల్లి కనిపించిన మనిషినల్లా ఊసకోతపోయి ఎల్లు బాబు ఎల్లు. Thank you.
సతీష్ ఎక్కడికి వెళ్తున్నారా? రెస్ట్ వెళ్తున్నావు? ఏ ఈరోజు నువ్వు మీ నాన్నగారికి తగ్గినం పెట్టాలరా, కాసేపట్లో పంతులు గారు వస్తారు. ఆయన పోయిన రోజు అవేవో చాలా చేశారు కదమ్మా, అవి చాలే, చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. తప్పురా, అలా అనకూడదు. తద్దినం జరిపితే కానీ పోయిన వాళ్ళ ఆత్మ శాంతించదు, లేకపోతే భూత ప్రేత పిశాచాలై ఆత్మలు తప్పిస్తుంటాయంటారు. ఇవన్నీ ఒట్టి సోరిక బుర్రమ్మా, కావాలంటే నా అల్లుని పోయాక చూద్దాం. ఇవాళ ప్రెస్ కు వచ్చి ఒక ఆయన అప్పిస్తాడు, మేమిద్దరం వెళ్ళకపోతే చేతికొచ్చే డబ్బు కాస్త చేయి జారిపోతుంది. నువ్వు రానయ్యా. తమ్ముడైనా మీకు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాను. కొడుకు పుట్టాలని మీ తల్లిదండ్రులు తప్పని పడిపోయేది ఎందుకేరా? ఈ శ్రాద్ధ కర్మను జరిపించి పున్నామ నరకం నుంచి తప్పిస్తారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. గోవింద గణమో నమః, శుభాశోభమనార్థం వాసోదకముపతిష్ఠతో. పితుః నామేషం నామదేశ్య యేషమిండముపతిష్ఠతో. జాయతాం జాయతాం చిరజీవినాం చిరజీవినాం సవ్యాం. యజ్ఞోపవీతం మార్చుకోండి. శుక్రియా. అమ్మా అమ్మా. ఏ రంగయ్య? చిన్న చెరువుకాడా, రాముబాబు అయ్యగారి కర్మ జరిపిస్తున్నాడమ్మా. నిజంగా? నిజమ్మా, నా కళ్ళారా చూశాను. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు చేయని పని పరాయి వాడు రాము చేస్తున్నట్ట. తండ్రికి శ్రాద్ధం పెట్టడం భారమైన పిల్లలకి తల్లికి తిండి పెట్టడం కూడా బరువే అవుతుంది. ఏమండి, వీళ్ళ మధ్య నేను బ్రతకలేదు. నన్ను కూడా త్వరగా మీ దగ్గరికి తీసుకెళ్ళండి. భర్త చనిపోయి ఆ గాయత్రి విఫమైనంత మాత్రాన నా పగ చల్లారదు. బికారే నడివీధిలో బిచ్చమెత్తుకుంటూ నా గుమ్మ ముందుకు రావాలి. నేను నా ఎడంచేతో గుప్పిడి మెతుకులు దాంచోల్లో పడేయాలి. ఆ రోజు దగ్గరలో రావాలంటే మీరు నాకు కాస్త సాయం చెయ్యాలి. ఆ ప్రస్సు మీద మీరు ఇచ్చినప్పుడు వెంటనే చెల్లించమని ఒత్తిడి తెచ్చి ఆ పిల్ల కాకులకు ఉండేలు దెబ్బలు చెంటేమిటో చూపించండి. నలభై ఎనిమిది గంటల లోపు బాకీలు తెచ్చకపోతే అరెస్ట్ చేస్తామంటూ అప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఎలా బావా? పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది, కొత్త మెషిన్ గా బోల్డ్ ఖర్చు అయిపోయింది, బ్యాంక్ లో చూస్తే ఏమాత్రం బ్యాలెన్స్ లేదు. ఇప్పటికిప్పుడు ఇంత బాకీ తెచ్చడం ఎలా బావా? మీరేదో సమర్థతో నిర్వహిస్తారనుకుని ఇంటి డబ్బులు ఇప్పించాం. మీ కుషీలకి మీ చెంతానికి అప్పు తెచ్చిన డబ్బంతా ఖర్చు చేస్తే ఎక్కడ చేస్తారు? అలాంటారండి బావా, మీ తెలియని ఖర్చు మేమేం చేశాం? ఈ గండం గడిచే మార్గం చెప్పావా ప్లీజ్. ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద మొత్తం సర్దుబాటు చేయాలంటే అది ఒక భూపతికే సాధ్యపడుతుంది. కానీ భూపతి మీ అమ్మ ఉప్పు నిప్పు కదా, అయినా ప్రయత్నం చేస్తాం. రేపు మనందరం కలిసి భూపతి అడిగి చూద్దాం. ఓకే? మరీ అంత ప్రాధాన్యపడి అడగక్కర్లేదయ్యా, మీకు అవసరమైన 12 లక్షలు నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఒక చిన్న షరతు, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని మా వాడు చాలా ఉత్సాహపడిపోతున్నాడు. కనుక ఈ పెళ్లికి మీ చెల్లెల్ని మీ అమ్మని ఒప్పిస్తే మీకు అవసరమైన డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఏమంటారు? ఈ పెళ్లి జరగదు, నేను ఒప్పుకోను. మరీ నిడమతంగా వాదించకమ్మా, నేను పీకలో తూదులో దిగబడిపోయినా. చెల్లి నా కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మా బాకీలు తీరుస్తానన్నాడాయన. ఇంతకంటే ప్రమాదం నుంచి తప్పించుకునే దారి లేదు మాకు. సతీష్, లక్షణమైన ఇంటికి కోడల్ని కావాలని ప్రతి కన్నపిల్ల కలలు కంటుందిరా. మీ స్వప్రయోజనాల కోసం జలజని ఎవరింటిగా చేరుస్తానంటున్నారు? డబ్బు కోసం స్వదేశాన్ని కూడా తెగనమ్మే దౌర్భాగ్యుల పంచక గుండాల అండదండలతో విచ్చల విడిగా అరాచకాలు చేసే దుర్మార్గులు ఇంటిక. అక్కడ మీ చెల్లెలు సుఖశాంతంతో బ్రతకగలదనా మీ ఉద్దేశం? మరీ ఎక్కువగా ఆలోచించి భయపడకమ్మా, ప్రదీప్ జరదంటే ఇష్టపడ్డాడు, ఇద్దరు అన్యోన్యంగానే ఉంటారు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్య. విన్నారట్రా, విన్నారా? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తారా? ఆడపిల్ల ఊసరు తగిలితే మనకది శుభం కాదురా? అవన్నీ మనకు అవసరం. మరీ అదగాది పెళ్లి ఒప్పుంటే సరే సరి, లేకపోతే బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి ఈచూపై తాళి కట్టిస్తాం. అది జరిగిన పని. సిగ్గు సరం ఇచ్చి మళ్ళీ వచ్చావా? సిగ్గు సరం ఉన్న మనుషులు కాబట్టి ఆ సిగ్గు సరాన్ని విడిచి రక్త సంబంధాన్ని మరచి
ఇక్కడ కొందరు చెమట సన్నాసులు సొంత చెల్లెల్ని అమ్మకానికి పెట్టారని తెలిసి అన్నగాని అన్నగా ఆ చెల్లెల్ని కొనుక్కోవడానికి వచ్చాను. రాము షట్ అప్ స్కౌండర్స్. తోడపుట్టిన దాన్ని బతుక్కి విలువ కట్టే అంత ఎదిగిపోయారా మీరు? ఆఫ్టర్ ఆల్ 12 లక్షల కోసం జనజన పెళ్లి పేరుతో బలికి సిద్ధం చేస్తారా? చెల్లెలకి ఇంత రేటు ఎంతో కట్టిన మహానుభావులు రేపు అమ్మ కూడా ఒక రేటు కట్టడం ఏమిటో నమ్మకం? రేపు ఎవరో 25 లక్షలు ఇస్తాను, మీ అమ్మని నా ఇంటికి పంపమంటే ఇలాగే కాళ్ళు చేతులు కట్టి లాక్కుపోతా ఉంటారు అవునా? రాము ఎక్కువగా మాట్లాడుతున్నావు. నోటి కాక చేతులకు పని చెప్పిండేవాడిని. సంస్కారం అడ్డుపడి ఆగాను. జనజన ఇంటికి పంపిస్తే మీకు 12 లక్షలు ఇస్తారన్నారు కదా, ఇదిగో 12 లక్షలు చెల్లి. దీని నిండా క్యాష్ ఉంది. చెల్లెలతో పాటు అమ్మను కూడా కొనుక్కుంటాను. అమ్ముతారా? మాకు వెంటనే డబ్బు కావాలి. పాప భారమే పెరిగింది, తులాభారమే పెరిగింది, విషనా గులాబి పని వీధిన అమ్మకం. ఈ కళాన్ని కత్తిలా వాడి వాడి అయిన నీ పదాల పేరుతో సమాజంలో పెద్ద మనుషుల్లాగా చలమణి అవుతున్న మేకబెన్న పిల్లల నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయమ్మా. డామ్ ఇట్, ఆ రాముగాడు పక్కలో బలిలా తయారయ్యాడు. నీ మర్దలు తీసుకొచ్చి ఇంట్లో కట్టిపడేసి గాయత్రి దేవిని వీధులు పాలు చేయాలని చూస్తే దానికి అడ్డుపడ్డాడు. ఇడియట్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నువ్వు ముక్కుకోకపోవడం తప్ప దేన్ని ఎక్స్పెక్ట్ చేయవయ్యా? ఆకాశంలో విమానం పేలిపోయి ముక్కలై పడుతున్నా అవి నెత్తి మీద పడతాయని ఎక్స్పెక్ట్ చేయి. నిన్ను నమ్ముకుని అన్ని విధాలా చెడ్డాను కదటయ్యా. డబ్బుకు డబ్బు పోయింది, పరుగు పరుగు పోయింది. సారీ సార్. అదొకటి వచ్చు మనకి వ్యర్థపాలు చేసి సారీ చెప్పడం. లక్షల డబ్బుతో తల్లిని చెల్లిని కొడుకు వెళ్ళిన రాము గారు రేపు కొత్త ప్రెస్ ఓపెన్ చేసి ఆ పేపర్తో నా మాన మర్యాదల్ని నడివీధిలో వేలం వేసినా వేయచ్చు. అది జరగకముందే వాణ్ణి ఆ గాయత్రీదేవిని ఆ రామేశాన్ని పంపించిన తోడికే పంపిస్తాను. భూపతి, ఇన్నాళ్ళు మా నాన్నగారి చావు ప్రమాదవశాత్తు జరిగిందనుకున్నావు. ఆయన్ని చంపించింది నువ్వా రాజకీయ? మా నాన్నగారి చావుకి నువ్వు కారకుడవా? తిండి లేక మా పంచన చేరి అన్నం పెట్టిన మనిషిని చంపేస్తావా? నిన్ను చంపిన నిన్ను బతకని కొనరా. హలో రాము హియర్. రాము, ఆంధ్ర కేసరి మొదటి సంచిక ప్రింట్ అయిందనుకుంటాను. అవును. అందులో నా గురించి తీవ్రంగా విమర్శించుంటారనుకుంటాను. అవును. అనవసరంగా ప్రయాసపడ్డావు. నీ పేపర్ ఒక్క సంచి కూడా నీ ప్రెస్ ఆవరణ దాటి బయటికి రాదు. ఏ, హోల్సేల్ గా నువ్వే కొనుక్కుంటావా? కాదు, రేపే నువ్వు మార్కెట్ లో రీటైల్ గా చిత్తు కాగితాల వాళ్ళకి అమ్ముకుంటావు. నీ పేపర్ ను బజార్ కి తీసుకెళ్లే పేపర్ కొన్న వాళ్ళు ఎవరిని నీ ప్రెస్ ఛాయలకు రాకుండా చేశాను. అయినా ఇంకా మూర్ఖంగా నీ పేపర్ ని ప్రజల్లోకి పంపావంటే నీ కుటుంబం పట్ల నేను తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదే నువ్వు మాట్లాడే ఆఖరి ఫోన్ కాల్. ఎవరు బాబాది? ఏమిలేదమ్మా, ఎవరో అడ్వర్టైజ్మెంట్ గురించి. సీత, సంగతి నా కుదిలే బాబు, నేను చూసుకుంటాగా. అందుకోండి, కరోనా రాక్షసుడు భూపతి అసలు రంగు తెలుసుకోండి.
ప్రజల బంధువులంటూ మధ్యవర్తి రాబోతు భూపతి వైశతత్వాన్ని తెలుసుకోండి. సంఘంలో పెద్దవర్షాల చరమణి అవుతున్న ఆ గదగోరు భూపతి కొడుకు పుట్టిన తర్వాత చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదురా చిట్టి డాడీ బియ్యాల వారిని తీసుకెళ్ళి Thank you.
నా గురించి పిచ్చినాటం రాసిన ఆ చేతిని మరీ అంత చిత్తగొట్టగరా పాపం చూడలేకపోతున్నాడు ఏది లేకుండా నైస్ గా ఆపరేషన్ చేస్తాం చూడు మీరని కక్షతో అతిశయించిన అసూయ ద్వేషాలతో ఒక పచ్చని కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక నరరూప రాక్షసుని అంతం చేయడానికి నేను హత్య చేశాను. నేను దోషులని మీరు భావిస్తే మీరు విధించే ఏ శిక్షనైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముద్దాయి చెప్పిన దాన్ని కోర్టు పూర్తిగా విశ్వసిస్తోంది. అతడు భూపతి సంఘ విద్రోహి అని కూడా కోర్టు నమ్ముతోంది. మానవత్వ రీత్యా ముద్దాయి చర్య సమంజసం అయినప్పటికీ చట్టరీత్యా అది ఆచరించదగినది కాదు కాబట్టి కోర్టు ముద్దాయికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. మమతాలయమై మరో అయోధ్య మహిళ మళ్ళీ వెలిసింది. మమతాలయమై మరో అయోధ్య మహిళ మళ్ళీ వెలిసింది. ఇది ఒక ఇంటి కథ, ఇది ఒక రామ కథ సుధా, ఇది ఒక ఇంటి